హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ మన ముందు ఉన్నారు కాల్వ సుజాత గారు. తనకు ఇంట్రడక్షన్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నా లేకపోతే మీమ్స్ పేజీలో కనపడుతున్నా కూడా తన మాటలు ఎక్కువ వినపడతా ఉంటాయి. అది కాంగ్రెస్ కి సంబంధించి, కాంగ్రెస్ ని భుజాల మీద మోస్తూ ఇవాళ ప్రతి దానికి నేనే ఉన్నా అంటూ ముందుకొస్తా ఉన్నారు. పైగా రేవంత్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద దుమారమే రేగింది రాష్ట్రంలో. ఇవాళకి ఇప్పటికీ కూడా అటుపక్క నిరసనలు తెలియజేసినా, ఇటుపక్క దిష్టిబొమ్మలు దగ్ధం చేసినా, చివరికి ఇవాళకి ఇప్పటికీ కూడా లైవ్లో ఉంది ఇంకా ఆ ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అదే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇస్తే మరి 3 గంటల కరెంట్ ఇచ్చి రైతుల్ని ఆగమాగం చేస్తారా లేకపోతే ఎట్లా చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తనతోనే మాట్లాడదాం. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత గారు, టీపీసీసీ. నమస్తే మ్యామ్. నమస్తే. నా పేరుని మాత్రం మార్చకండి, ఇనిషియల్లీ కల్వ. కల్వనా అండి? ఎస్. అందరూ కాల్వ అని అంటుంటారు. అలా ఎన్నిసార్లు చెప్పినా పాపం వాళ్ళకు, కల్వ కుంట్లలో కుంట్ల పక్కకు పెట్టేస్తే కల్వ. అంటే ఇక్కడ పేరులో కూడా చూడండి, కాల్వ అనేది ఒక కాలువ అనేది ఒక పేరు ఉంటుంది, కానీ కల్వ అనేది ఉండదు కాబట్టి దాన్ని. ఓకే, సో కల్వకుంట్లలో సగం తీస్తే మీరే అనమాట. ఎస్. సో కేసీఆర్ గారు మొత్తానికే తీసేయాలి ఈసారి. మొత్తం తీసేయాలా? డెఫినెట్గా. సో పేరులో కొంత పోలిక ఉంది కాబట్టి మరి పనిలో కూడా పోలిక. అమ్మో అమ్మో అనుకోవచ్చా? అస్సలు కాదు. అట్లాంటి పోలికలు అట్లాంటివి ఎంత తెలివి ఉన్నా దాన్ని దురుపయోగం చేసే తెలివి, అతి తెలివి అంటారు. అది ప్రజలకు ఉపయోగపడే తెలివి ఉండాలి, కానీ కుటుంబాన్ని పోషించుకొని ప్రజల్ని నాశనం చేసే తెలివి వద్దు. ఓకే, సరే. రాజకీయాల్లోకి వస్తే ఇంకా డైరెక్ట్గా ఇప్పుడున్న లైవ్ ఇష్యూ కావచ్చు, బర్నింగ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు సముద్రాలు దాటిపోయినా కూడా ఆయన మనసు మాత్రం చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఆయన సిద్ధాంతాలని అక్కడ అంటే చూపెట్టడానికో లేకపోతే ప్రతిబింబించే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన శిష్యుడే కాబట్టి ఒకప్పుడు బట్టలు ఆరేసుకోవాలి, ఉచిత విద్యుత్ ఇస్తే కాంగ్రెస్ కనుక తీగలపైన బట్టలు ఆరేసుకోవడానికి పనిచేస్తాయి కరెంటు తీగలపైన అన్న చంద్రబాబు సిద్ధాంతాన్ని అక్కడ ప్రతిబింబిస్తున్నాడా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రాలు దాటిపోయిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు అనే వాడికి నేను ఒక్క మాట చెప్తా. గతంలో ఈ మాటలు మాట్లాడినప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నప్పుడు, ఈరోజు కల్వకుంట్ల ముఖ్యమంత్రి, ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రి ఆ పార్టీలోనే ఉండి చంద్రబాబు నాయుడు పక్కన ఉండే మరి తీగలారేసుకుంటున్నా అన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో సగభాగమైనటువంటి తెలంగాణ ప్రజలకు కూడా ఆ మాట వర్తిస్తుంది కదా. తెలంగాణ ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టినటువంటి చంద్రబాబు ఆ సమయంలో ఈ మాటలని, కాంగ్రెస్ ఇస్తా అనంటే 2004 అధికారంలోకి రాగానే ఉచిత కరెంట్ ఇస్తా అన్నది కాంగ్రెస్ మొట్టమొదటిది. దేశంలోనే అద్భుతం, కేసీఆర్ అద్భుతాలు అద్భుతాలు అని చెప్తుంటారు, కానీ కాంగ్రెస్ ఎన్నో అద్భుతాలు చేసింది. అద్భుతాలు అని చెప్పి యూరియా ఉచితంగా ఇస్తా, అబ్బురబోయేటట్టు, ప్రపంచం అబ్బురబోయేటట్టు అన్నాడు. కానీ ఉచితాలు లేవు, అనుచితాలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ చెప్పినటువంటి మాటలైనా సరే, కేసీఆర్ బయటకు వచ్చి ఎందుకో మాట్లాడాడు, ఒక ముఖ్యమంత్రి స్థానంలో స్టేట్లో జరుగుతున్న సమస్యల గురించి కానీ దేశ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి, కనీసం ఫామ్ హౌస్లో ఉన్నప్పుడన్నా అప్పుడప్పుడు ప్రగతి భవన్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుండే. ఈ గత కాలంలో మీరు చూసిండ్రా, సెక్రటేరియట్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత సభలకు తప్పించి ప్రజలకు సంబంధించి ఏ ప్రెస్ మీట్ అన్నా కానీ ప్రజల మధ్యలో వచ్చి మాట్లాడిండ. ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడాలన్నా తన కొడుకుని, ఈరోజు పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వచ్చు గాక, కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఆయన కొడుకు కూడా ఒక మంత్రి, ఆయనతో పాటు ఇంకొక వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, ఆయన ఒక మంత్రి, ఇంకా మిగతా ఒక 15 మంది మంత్రులు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎవ్వరు నోర్లు లేవో, వాళ్ళు ఎవ్వరు మాట్లాడారు. ఇప్పుడు ఏదో నేను ఇప్పుడు మీ ఛానల్కి వస్తూ ఉంటే హరీష్ రావు లైవ్ చూస్తున్నాను, నిన్న మొన్న ఆ ధర్నాలో కూర్చొని గావు కేకలు పెట్టిన వాళ్ళ గురించి వదిలేసేయండి. కానీ అసందర్భం సందర్భం లేకుండా ట్విట్టర్ పిట్ట కేటీఆర్ ప్రతిసారి వచ్చి ఆయన అన్ని శాఖల్లో ఆయన తల దూరుస్తాడు. అంత అయిపోయినాక ఏమంటాడు, అసలు నాకు ఈ శాఖకి ఏం సంబంధం, టీఎస్పీఎస్లో వెళ్ళైనప్పుడు మనం వినలే, టీఎస్పీఎస్లో వెళ్ళైనప్పుడు ఈ శాఖకు నాకేం సంబంధం అని నా మీద నెపం వేసిండ్రు, నేను ఐటీ శాఖ మంత్రిని అన్నాడు. తను కాదు అనుకుంటూనే అన్నిట్లో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. విద్యుత్ శాఖ మంత్రి కదా, నిన్న మాట్లాడాలి. భూమికి 3 ఫీట్లు ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ దగ్గర ఫామ్ హౌస్లు ఉన్నాడా, ఎందుకు మాట్లాడతలేడు, ఒక్క నోరు ఎందుకు తెరుస్తలేడు? నిన్న ఛాలెంజ్ విసిరినటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎందుకు ఆయన నిన్న అన్ని ట్రాన్స్ఫారంల దగ్గరికి ఎందుకు పోలేదు, ఎందుకు పోలేదు, ఛాలెంజ్ విసిరిండ్రు కదా.
సబ్స్టేషన్ల దగ్గరికి నిన్న కోమటిరెడ్డి గారు ఛాలెంజ్ విసిరిన కోమటిరెడ్డి గారు పోయిన మీరు చూసారా కేటీఆర్ ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ తో పెట్టుకోవాలని ఈ మధ్యకాలంలో తండ్రి అనుమతి లేకుండా ఏ కార్యక్రమం తీసుకున్నా అన్ని ఫెయిల్యూర్ కార్యక్రమాలు అన్ని పనికిమాలిన కార్యక్రమాలు ఆ రోజు డ్రగ్స్ ఇష్యూలో లొల్లి తీసిండు రేవంత్ రెడ్డి గారు రా వైట్ ఛాలెంజ్ కి అన్నారు వైట్ ఛాలెంజ్ కి రా అంటే రాహుల్ గాంధీని రమ్మని అన్నాడు తోక తొండ రెండు ఎక్కడున్నాయో కూడా తెలియదు ఏం పడితే అది మాట్లాడతాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అన్న మాటల్ని వక్రీకరించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భము అక్కడ విశ్లేషించినటువంటి మాట ఏంది మీరు దాన్ని వక్రీకరించి ఎడిటింగ్లు చేసి ప్రజల్నికి ఏదో అంటే ఏదో చూపియాలి ఏదో చేయాలి అనుకొని వాళ్ళు దోకున్న గుంతల వాళ్ళే పడ్డారు రేవంత్ రెడ్డి గారు నిన్న పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చిర్రు దీనికన్నా ముందు నేను ఆ మాట చెప్తూ ఇక్కడికి వచ్చిన చంద్రశేఖర్ రావు ఏదైతే టీడీపీ గురించి ప్రతిసారి వీళ్ళు విమర్శిస్తారో కేసీఆర్ విమర్శించాడు ఆ మాట ఎందుకంటే ఆ నుంచి వచ్చినాడు కదా ఆయనకు తెలుసు ఆ మాట అంటే ప్రజలు ఏ విధంగా రియాక్షన్ వస్తుందో ప్రజల దగ్గర నుంచి ఆయనకు తెలుసు కానీ ఈ పనికిమాలిన వాళ్ళందరూ కూడి టీడీపీ నుంచి వచ్చినాడు అదే వాతావరణం అదే వాసన ఉంది ఈ చంద్రబాబు నాయుడు పల్లె మళ్ళీ ఇక్కడ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం టీడీపీ కాంగ్రెస్ అయ్యింది అది అని మాట్లాడతారు అసలు మీ అయ్య ముఖ్యమంత్రి అయ్యే టీడీపీ నుంచి వచ్చినోడు గతంలో మీ అయ్య కాంగ్రెస్ పార్టీలోనే ఉండే నువ్వు కూడా మీ మరి ఈరోజు రామారావు అంటే ఎవరి పేరు తారక రామారావు అంటే ఎవరి పేరు మరి గైన పేరే పెట్టుకుంటారు గండ్లనే ఉంటుంది అంకర్ రేవంత్ రెడ్డి గారు నిన్ను అన్నారు నేను అనాలను వద్ద నాకు తెలియదు కానీ నేను గుర్తు చేయాలి ఈ సందర్భంగా నువ్వన్న చెప్పులు ముషిరో కానీ నేను ఆయనకు సహచరునిగా పనిచేసిన అని చెప్పిండు కేసీఆర్ కి నేను అనాలన వద్దో నాకు తెలియదు కానీ మా నాయకుడు మాట్లాడిన లైన్లు మేము కంపల్సరీ తీసుకోవాలి మీరు మమ్మల్ని బదలం చేసి పార్టీని బదలం చేసేసి రైతుల దగ్గర ఏదో చేయాలి అనుకుంటారు కానీ ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారి ఉచిత కరెంట్ ఇచ్చింది తెలంగాణలో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికైనా సరే దాన్ని ఓన్ చేసుకోవడానికైనా సరే పేటెంట్ రైట్ ఉన్నది కాంగ్రెస్కే 9 గంటల కరెంటు మేము పూర్తి స్థాయిలో ఇచ్చినాం ఈరోజు 24 గంటలని ప్రతి వేదిక మీద ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ మీరు మాట్లాడుతుంది దాన్ని ఒక అంటే ఈరోజు తెలంగాణ రైతులకి మీరు ఇస్తున్నది అదో పెద్ద అని గగ్గోలు పెట్టి చెప్పుకుంటూ చరిత్రలో ఎవ్వడు చేయనంత పని చేయని చెప్తున్నారు నిన్న మేము ఛాలెంజ్ ఇస్తున్నాం రేవంత్ రెడ్డి గారి మాటలకు మీరు చాలా మాట్లాడారు కదా మేము ఛాలెంజ్ ఇస్తున్నాం ఎక్కడ అన్ని చోట్ల మా కార్యకర్తలు మీరు చూశారు కదా ఎక్కడెక్కడ బూత్ లెవెల్ ఉన్న కార్యకర్తలు అందరు పోయి సబ్స్టేషన్ల కాడ నిలబడి ఎన్ని గంటలు ఇస్తారు లాగ్ బుక్స్ తీసి అందరు చూసిండు కదా ఎన్ని గంటలు మీరు 3-phase కరెంట్ ఇస్తున్నారు లేకపోతే ఎన్ని గంటలు అధునాతనమైనటువంటి అంటే నిజంగానే రైతులకు 4-HP మోటార్ నడిపించేటట్టుగా మీరు ఇస్తున్నారు రైతులు మాట్లాడింది ఇల్లే ఎవరో 4 మంది వీడియోలో తీసుకొని పెట్టి కాంగ్రెస్ పార్టీని తిట్టాలంటే నిజమైన సరే 3-HP మోటారు 4-HP మోటార్ నడవాలంటే 3-phase ఉండాలి కానీ నిజంగా ఒక బల్బ్ వెలిగే కరెంటే 12 గంటలు వస్తుందట మిగతా సమయంలో ఒక గంట నీళ్లు వారించుకునేసరికి కరెంటు పోతుంది మళ్ళీ మొదటికి కరెంట్ వచ్చినప్పటి నుంచి మొదలెడితే మళ్ళీ ఫస్ట్ ఎకరం నుంచి నీళ్లు వారించుకోవాల్సి వస్తుంది అవునా కాదా మీరు చెప్పండి అలాంటప్పుడు రైతులు గాని ప్రజలు గాని గమనిస్తారా ఈ విషయాన్ని ఎస్ గమనించినప్పుడు నిన్న 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పటికీ లేదంటే కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినప్పటికీ నిరసనలు తెలిపినప్పటికీ మరి ప్రజల్లో ఈ వ్యతిరేకత ఎందుకు ఎందుకు రాలేదు నిన్న ఎంత మంది రైతులు మాట్లాడినరు నిన్న ఎంత మంది రైతులు వాళ్ళు చెప్పిందే కదా మేం చెప్పింది కాదు కదా వాళ్ళే చెప్పారు కదా అసలు పూర్తిగా మాకు 12 గంటల కరెంటు కూడా ఇయ్యరు ఇస్తామన్న పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం మేము రైతులతో మాట్లాడినాం పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంట కరెంట్ ఇస్తారు ఆ ఇచ్చిన కరెంట్ల మధ్య మధ్యలో కోత నేను ఇందాక అదే చెప్తున్నా రైతులే చెప్తున్నారు మేం కాదు ఇప్పుడు ఈరోజు రైతులే చెప్తున్నారు కేసీఆర్ ఇస్తా అన్నటువంటి ఏది కూడా పూర్తి స్థాయిలో చేయలే ఉచిత ఎరువులు ఇస్తా అన్నాడు సబ్సిడీలు ఇస్తా అన్నాడు ఏకకాల రుణమాఫీ చేస్తా అన్నాడు ఈరోజు 10,000 వేసేసి మీరు ఇల్లేదండి యూరియా ఒక అద్భుతం ప్రపంచమే అబ్బుర పోయేటట్లా మీరు ఆయన వీడియో చూడండి అన్నాడు మళ్ళీ చూడండి ఆ వీడియో మీరు సంచలనమైన ఒక న్యూస్ ఇస్తా అన్నాడు నెక్స్ట్ మళ్ళీ చెప్పిడు ఉచితంగా ఎంత ఎన్ని క్వింటాలు ఎన్ని టన్లు అవసరమైతే తెలంగాణకు అంత నేను యూరియా ఉచితంగా ఇస్తా అన్నాడు ఏడున్నది ఇప్పటికి 9 ఏళ్ళు ఆయన ప్రభుత్వం 2వసారి అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు దాటిపోయి 9.5 సంవత్సరాలు దగ్గర వస్తోంది ఇంకా డిసెంబర్ అయితే 9.5 సంవత్సరాలు అవుతుంది అయినా ఇంతవరకు ఏ అభ్రం పోలేదు ఏ ప్రజలకి ఆ రోజు 400 300 ఉన్న యూరియా సంచి బస్తాయి
సబ్సిడీ లేకుండా 1200 రూపాయలు పెట్టి 1200 నుంచి 1400 ఈ రోజు సబ్సిడీలు ఇస్తలేవు. కనీసం సబ్సిడీ నువ్వు ఉచిత మేరకు దేవుడేరు కాంగ్రెస్ అయ్యాల్లో 400కి బస్తా ఇస్తుంటిమి యూరియా. మేము ప్రతి ఒక్కటి ఎరువులు విత్తనాలు అన్ని మేము ఆ రోజు సబ్సిడీలు ఇస్తుంటిమి. సబ్సిడీలన్నీ ఎత్తేసి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని దాన్ని ఫోకస్ చేసుకొని ఏడవైన కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యతిరేకం వ్యతిరేకం అని చెప్తూ మీరు అన్ని వేదికల మీద 24 గంటలకు ఉచిత కరెంట్ ఇస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం అంటారు. అసలు మొదలుపెట్టిందే మేము 9 గంటలు ఆనాడు పాలమూరు జిల్లాలో టీడీపీ ప్రభుత్వం ఎండిపోయి వలసలయి వలసల కాల్పులే ఉదంతం కదా అందరికీ తెలుసు కదా. మరి ఆ సమయంలో కరెంట్ బిల్లు పెరిగిపోతేనంట ఈన వ్యతిరేకించిండంట. సూపీమన్ ఒక వీడియో ఇప్పుడు మాట్లాడుతుండు కదా హరీష్రావు లైవ్ లో చూస్తున్నా నేను వ్యతిరేకించిండంట. ఆయన పక్కనే ఉన్నాడు వైర్ల మీద బట్టలు ఆరేసుకుంటా అన్నప్పుడు మరి నీ తెలంగాణ ప్రజలను నువ్వు ఉద్యమం చేస్తున్నావు ఉద్యమకారునివి కదా మరి ఆ రోజు గుర్తురాలే తెలంగాణ ప్రజలు. మీకు ఒక ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ హయాంలో కావచ్చు టీడీపీ హయాంలో కావచ్చు గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం సాధించక మునుపు ఆ ప్రభుత్వాలల్లో ఎరువుల కోసం విత్తనాల కోసం చెప్పులు పెట్టుకున్న సందర్భాలు చెప్పులు పెట్టుకుని నిలబడ్డ రైతులు వెయిట్ చేశారు పొద్దున్నే ఇల్లు పెట్టుకోవడము అలాంటి ఫోటోలు అలాంటి వీడియోలు చాలా వచ్చినాయి కదా. రైతులకు అప్పుడు విత్తనాలు సరిగ్గా దొరకక ఎరువులు సరిగ్గా దొరకక ఒక పక్క కరెంటు లేక సాగునీరు లేక అవస్థ ఇవాళ కాళేశ్వరం గట్టి కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం క్వశ్చన్ అడుగుతారా అని చూస్తున్నా. ఫస్ట్ కాళేశ్వరం గురించి చెప్పి తర్వాత మీరు విత్తనాలు చెప్పులు లేదు వాళ్ళు అన్నారే కదా. నేను కూడా ప్రజలకు తెలవాలి కదా. ఈ రోజు నేను అడుగుతున్నా నువ్వు బోర్లు ఎందుకు వేస్తున్నావు కరెంట్ ఎందుకు ఇస్తున్నావు. కాళేశ్వరం నీళ్ళు వస్తే పైప్ లైన్ల నుంచి పోవాలి కదా. రైతులకు పైప్ లైన్ల నుంచి నీళ్లు పోకుండా బోరు బావుల నుంచి నీళ్లు ఎందుకు పోతున్నాయి. రాష్ట్రం మొత్తం 24 గంటలు కరెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఇది లాజిక్కా కదా ఇది పాయింటా కదా నాకు చెప్పండి. ఆనాడు 19 లక్షల బోరు బావులు ఉంటే ఈరోజు 27 లక్షల బోరు బావులు అయినాయి. అంటే నువ్వు అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కాళేశ్వరం వచ్చిన తర్వాత 8 లక్షల బోరు బావులు 8 లక్షల బోరు బావులు ఈ 8-8 ఏళ్లలో వచ్చినాయి అంటే పెరిగినాయి అంటే నువ్వు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నావు. కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. కాళేశ్వరం అయితే బోరు బావులు అవసరం లేదు పైప్ లైన్ల నుంచి పోవాలి కదా. ప్రతి ఒక్క పొలానికి ప్రతి ఒక్క చెరువులు నిండి చెరువుల నుంచి నువ్వు పైప్ లైన్ వేసి పైప్ లైన్ల నుంచి నువ్వు ప్రతి ఒక్క రైతుకి నువ్వు నీళ్ళు అందించాలి కదా. కాళేశ్వరం నీళ్ళు అందించాలి కదా. మరి ఈ రోజు బోరు బావులల్లో నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తున్నా కూడా రైతు పూర్తి స్థాయిలో అందట్లేదు. మేము 24 గంటలు ఇస్తున్నామని వేదికల మీద ఎందుకు ప్రగల్భాలు బలిపి గప్పాలు ఎందుకు కొడుతున్నారు. కాళేశ్వరం నీళ్ళు అందితే నీకు బోరు బావులు ఎందుకు. నేను అడుగుతున్నా దీనికి ఇంకా 8 లక్షల బోరు బావులు ఎందుకు వేసినట్టు. 19 లక్షల నుంచి 27 లక్షలు అయింది ఈరోజు బోరు బావులు ఎందుకు పెరిగినాయి అంటే నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయి బోరు బావుల నుంచి వస్తున్నాయి. బోర్లు ఎందుకు ఈ 7-6 సంవత్సరాలలో ఇన్ని లక్షల బోరు బావులు ఎందుకు పడ్డాయి. పంటకు కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్లు ఒకవేళ అన్ని అవసరం అయి ఉంటే కనుక పంటనే కొనా అన్నావు కదా నువ్వు. అలాంటప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఏమి అవసరం. నేను అదే కదా మీకు కూడా తెలుసు కదా వడ్లు కొన్నాను వరేస్తే ఉరి అన్నావు. ఈ రోజు 120 రూపాయల టమాటా 150 రూపాయల ఏమంటారు మిర్చి ఇవన్నీ ఈ రోజు పెట్టి కొంటున్నాం. ఇంకా నెల ఈ రోజు పొద్దున పేపర్ ఇంకా నెల రోజుల వరకు ధరలు తగ్గే అవకాశం లేదు. అంటే 95% తెలంగాణలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం. అంటే నువ్వు కనీసం వాళ్ళకి అవగాహన లేదు. అవగాహన సదస్సులని దానికి ఇవి కట్టేసి అన్ని కట్టేసి మేము ఇవి చేసినాం అవి చేసినామని చెప్తున్నారు. రైతు ఈరోజు ఒరి వేస్తే ఒరి కొనవు. కనీసం అవగాహన లేదు. ఇన్ని పంటలు వచ్చే కనీసం మనకు ఈరోజు ఇక్కడ కూరగాయలు పండించుకునే స్థితిలో కూడా తెలంగాణ లేదు అని అంటే నువ్వు గొప్పలు చెప్పి గప్పాలు కొట్టుడేనా ఇదేనా తెలంగాణ ప్రజలు. ఇది కేవలం ఈరోజు సోషల్ మీడియా యూనివర్సిటీ పెట్టుకొని సేమ్ బీజేపీ ఎట్లా చేస్తుందో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. వాళ్లకు ఒక 15,000 మంది అంటే కేటీఆర్కి సోషల్ మీడియా పనిచేస్తుంది అంట. ఎవరికి కావాల్సే వాళ్ళకి తిట్టడము ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళకు ఎడిటింగ్లు చేసి నిన్న అంతెందుకు నాదే ఎడిటింగ్ చేసి నేను అన్నదేంది నేను నిన్న నా వీడియో మీరు చూడండి 3 కటింగ్లు చేసి 28 సెకండ్లు పెట్టి దాన్ని కేటీఆర్ రీట్వీట్ చేసిండు. ఈరోజు ట్విట్టర్ పెట్టక నేను అడుగుతున్నా అసలు నువ్వు ఎడిటింగ్ చేసి పెట్టినప్పుడు కనీసం ఇంకిత జ్ఞానం ప్రజాక్షేత్రంలో గెలిచి ఒక రాష్ట్రానికి అత్యున్నతమైన ఒక పదవిలో ఉండి ఒక మంత్రిగా ఉండి ఏ వీడియోలు పెడుతుంటే ఏది నేను షేరింగ్ చేయాలి ఏది నేను రీట్వీట్ చేయాలి అనేది కనీస జ్ఞానం లేదా. అంటే మీరే ఎడిటింగ్లు చేసి మీరే షేరింగ్లు చేసి మీరే రీట్వీట్లు చేసి కాంగ్రెస్
ఉచిత కరెంట్ కి విరుద్ధము అని మా మీడియోలు వీడియోలు పెడతారు. లేదా సోషల్ మీడియా వార్ రూమ్ అనేది కాంగ్రెస్ కి లేదా ఉంది కదా. మేము ఇట్లాంటి దరిద్రమైన స్ట్రాటజీ ప్లే చేసింటే అసలు అసలు ఈ పార్టీలు అనేవి ఉండకనే పోతుండే. కేవలం 90 75 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటుండే. మిమ్మల్ని బుట్టనిస్తుంటిమా, మిమ్మల్ని వెరగనిస్తుంటిమా, మీరు గిసుంటి వేషాలు, మీలాంటి వేషాలు కాంగ్రెస్ వేస్తే అసలు తెలంగాణ యాజిటేషన్ మనం చేసుకున్నాం. ఈ రోజు ధర్నా చౌక్నే బంద్ చేసినావు నువ్వు. ఆ రోజు కాంగ్రెస్ అదే పని చేసింటే మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి మీకు అందరికీ తీసుకొని పోయి బుక్కలో పెడితే అసలు వద్దు అనుకుంటే, వద్దు అనుకుంటే, ఈ వద్దు అనుకుంటే ఈ యాజిటేషన్లు మన ప్రజల హక్కు. మనము గళమెత్తి మన సమస్యల గురించి మాట్లాడుడు, ధర్నాలు చేసుడు, ప్రభుత్వం మీద అడుగుడు, మన సమస్యల గురించి మాట్లాడడం అనేది మన హక్కు. అది ప్రజాస్వామ్యంలో కల్పించిన హక్కు. దాన్నే మూసేసి ఇండ్లకు హౌస్ అరెస్టులు చేసి లీడర్లను ఇండ్ల నుంచి ఎందుకు బయటికి రానిస్తారు? నేను అడుగుతున్నా నిన్న అన్ని చోట్ల మా నాయకులు వెళ్ళినప్పుడు బుక్కులు ఎందుకు గైడ్ చేశాను అది చెప్పండి. మీకు దమ్ముంటే చర్చకు సిద్ధమా? మీరు ఎన్ని గంటలు ఉచితంగా ఇస్తున్నారు, ఎన్ని ఫేస్ల కరెంట్ ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎన్ని గంటలు కట్ కాకుండా కంటిన్యూగా ఈరోజు వాళ్ళకు నాణ్యమైన కరెంటుని సప్లై చేస్తున్నారు, విద్యుత్తుని సప్లై చేస్తున్నారు, ఎందుకు చర్చకు సిద్ధం లేరు, ఎందుకు ఆ బుక్కులన్నీ దాచిపెట్టాల్సి వచ్చింది? మేము ఎప్పుడో చెప్పండి, రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా చెప్పండి. ఈ రోజు కాదు, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు చెప్తా ఉంటే రైతుల పక్క మాకు 24 గంటల కరెంట్ కాదు కదా, 10 గంటలు కూడా నాణ్యమైన కరెంట్ వస్తుంది. ఇప్పుడు నోట్ల నుంచి వచ్చిందా? ఇప్పుడు ఎవరు దోకున్న మేము చెప్తే ఆ రోజు ప్రజలు, మీడియా, చిన్న చిన్న ప్రతిపక్షాలు, ప్రభుత్వం ఎవ్వరు కూడా కాంగ్రెస్ మాట వినలేదు. కానీ ఈ రోజు వాళ్ళు దోకున్న గుంతలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకులు వేదికల మీద మాట్లాడే నిన్న మొన్న వీడియోలు వైరల్ అయితలేవా? మాకు నిమిషం ఒక చుక్క వాన పడితేనే, గాలి వస్తేనే కరెంటు పోతుంది, రైతులు మాత్రం గొడవ పెట్టుకుంటున్నారు, కరెంటు ఉంటలేదు, గంటలు గంటలు కరెంటు. ఎందుకు అంతెందుకు గజ్వేల్లోనే రైతులు వచ్చి బయటకు వచ్చి గొడవ చేసిన ఇవన్నీ మన కళ్ళకు కనబడలేదా? ఈ రోజు ఇది పెద్ద ఎత్తున ఉవ్వెత్తున వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి మీరు దోకున్న గుంతలు మీరు పడి దాన్ని మీరు మేనేజ్ చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డిని గారిని, కాంగ్రెస్ని ఇవన్నీ మీరు ఈరోజు చూపిస్తున్న అంతే తెర మీద. నిన్న రేవంత్ రెడ్డి గారు 60,000 కోట్ల స్కామ్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు 60,000 కోట్ల బకాయిలు పడ్డాయి, కోట్లాది రూపాయలు స్కామ్ జరిగింది. లక్ష్మణ్ అధ్యక్షుడిగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి పదండి ఢిల్లీకి పదండి, మీ నాయకుల దగ్గర కూర్చొని మనం మాట్లాడదాము, దీని మీద ఎంక్వైరీలు చేద్దాము, ఏం జరిగింది, ఇంత అవినీతి జరిగింది అని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నుంచి లొల్లి చేస్తున్నారు. కానీ ఈడు ఉన్న బీజేపీ ఒక్క మాట పలుకుతలేదు, బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ప్రతి సంవత్సరం 8,000 కోట్ల రూపాయలు రైతుల పేరు చెప్పి దీంట్లో స్కాములు జరుగుతున్నాయని చెప్పినరా లేదా, ఈ దోపిడీ జరుగుతుందని చెప్పినా లేదా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పిన కాబట్టి మళ్ళీ ఇగో కొంతమంది బయటకు వచ్చి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టారు. అలా కేంది రేవంత్ రెడ్డి గారి మాట బయటికి మళ్ళీ ప్రజల ముందు చేరొద్దు అని అంటే మళ్ళీ కవరింగ్, మళ్ళీ అదే 3 గంటల కరెంట్ ఇస్తాను. అసలు రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అన్నారా? మీరు పేద రైతును అడ్డం పెట్టుకొని ఈరోజు 1,000,000 కోట్లు దోపిడీ చేస్తున్నారు. అసలు 3 ఎకరాలు ఉన్నానికి 3 గంటలు అంటే నాణ్యమైన విద్యుత్ ఇస్తే సరిపోతుంది అన్నారు. యాక్చువల్గా తన అన్న మాట ఏంటంటే 95% రైతు సన్న చిన్న కారు రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎకరాకి ఇంత సరిపోతుంది అనే ఉద్దేశంతో మాట్లాడింది. దాన్ని ఎందుకు మార్పింగ్ చేస్తున్నారు? రాజకీయ మాట్లాడినా పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని లేదని మాట్లాడితే మేము ఊరుకోవడానికి మేము మరీ అంత పిచ్చోల లెక్క కనబడుతున్నామా? మా ఎడిటింగ్ చేసి పెడితే ఒరిజినల్ ఎడిటింగ్ ఏమన్నా లేదు. రెండు వర్డ్స్ లేదు. మీరు అది ఏ మాటకి సీతక్క గారు సీఎం అన్నప్పుడు ఆ మాట, అది రెండు క్వశ్చన్స్ కి. అరే మీరు ఆ రెండు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక్కదానికి కలిపితే ఎట్లా? ఫస్ట్ వ్యతిరేకించిందే వెంకటరెడ్డి గారు, అవును బరాబర్ దీని గురించి మాట్లాడిండు, జగదీశ్వర్ రెడ్డికి ఛాలెంజ్ చేసిండు రా దమ్ముంటే. మరి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఛాలెంజ్ చేసి ప్రతి దీని దగ్గరికి ఎందుకు పోతారు వెంకటరెడ్డి గారు? అసలు మీరు దానికి దీనికి మ్యాచ్ చేసి ఒక్క ఆన్సర్కి రెండు క్వశ్చన్స్ చేయలేదు. ప్రజలు మాట్లాడలేదు దాని విషయంలో, కావాలని వాళ్ళు ఎడిటింగ్లు చేసుకున్నంత మాత్రాన వచ్చేది లేదు, ఒరిగేది లేదు, పొయ్యేది లేదు. ఈరోజు రైతులు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని, నీ అమ్మ ఈ దరిద్రులు మా పేరు చెప్పుకొని 1,000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అని ఈరోజు రైతులు కూడా దాన్ని రియలైజ్ అవుతున్నారు. మాకు అసలు నిజంగానే గంట ఇచ్చి ఒక గంట తర్వాత దాన్ని కోత పెట్టంగానే మళ్ళా కరెంట్ రాగానే ఎకరం 1 నుంచి మళ్ళీ మొదలుపెట్టి నీళ్లు పారుతున్నాయి, మళ్ళీ 3 ఎకరాల వరకు పోయడానికి మళ్ళీ ఒకసారి కరెంటు కోత, మళ్ళీ మొదటి నుంచి
अंत यह रैतक मोसम से अर्थम कंटिव ईदारी गंटल करे एन एकरा पारतद कदा नलप याबे एकरा नागरिक बोर्बा नाग मोटर पेड़े रही उचित मैं इवे नागल पवर इतम ఇచ్చి తీర్తము మేము అదే స్టాండ్ మీద ఉన్నాం మేము ఎడగొడ కరెంట్ ఇవ్వము అని చెప్పలేదు ఎలక్కి తీసుకున్నట్టు కదా రేవంత్ రెడ్డి గారు అన్నదేంది సన్నకారు రైతులు ఆళ్ళ పేర్లు చెప్పుకో సరిపోతది కానీ వీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాము పేద రైతుల్ని ఆదుకుంటున్నామని వాళ్ళ పేర్లు చెప్పి దోపిడీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారి వర్షన్ దాన్ని ఎలబరేట్ చేసి తప్పుడుగా ఎడిట్ చేసి సత్యం తప్పుడుగా ఎడిట్ చేసి చూపిడం లోపల వాళ్ళు నిపుణులైనరు అంతేగాని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి మాటలు మీరు విన్నారు కదా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మీకు అర్థం కాలేదా అంత కులంకుశంగా వివరణగా చెప్పిరు రేవంత్ రెడ్డి గారు నేను అన్నదేంది మీరు ఎడిటింగ్ చేసింది ఏంది కట్లు కట్లు చేసి అన్నారు కట్లు కట్లు చేసేస్తే ఇప్పుడు కల్వసుజాత ఏమన్నారు ఆ రోజు సోనియా గాంధీ గారు కూడా యూపీఏ ప్రభుత్వంలో ఉచిత కరెంటుకు ఆ రోజు కొంచెం వ్యతిరేకత అంటే ఇమిడియేట్ గా కరెంట్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో వాగ్దానం ట్వీట్ చేసినట్టున్నారు రీట్వీట్ చేసి నాదే చేశారు అంటే నేను చెప్పిన వర్షన్ దాన్ని కట్ చేసి సోనియా గాంధీ గారు వ్యతిరేకంగా ఉన్నారు ఇష్టం లేదు అని ఇదేనా మీ తప్పుడు దరిద్రం బతుకులు ఇట్లనా మీకు చాతనైతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను రండి చర్చకు రండి కూర్చుందాం మేము మాట్లాడిన వీడియోలు పెడతాం మీరు ఎడిటింగ్లు చేసినా పెడతాం మీరు చర్చకు సిద్ధమా రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క గ్రామం నుంచో మండలం మీరు ఎన్ని ఎన్ని మీరే చెప్పండి ఏ జిల్లా నుంచి రైతులు పిలవాలని వాళ్ళనే పిలిచిపెట్టి కూర్చోబెట్టి మాట్లాడదాం కదా చంద్రబాబు పాలసీ ఎందుకండి ఇక్కడ కాంగ్రెస్ పాలసీ నడుస్తది మొట్టమొదట కాంగ్రెసే దీనికి ఎక్కడ నడుస్తదండి సీనియర్లు ఇంత మంది ఉండంగా సీతక్కను ముఖ్యమంత్రి అవుతదని చెప్పడం ఏంటి అలా అన్నారా మీరు మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి చెప్పకండి అడిగిన ప్రశ్న ఏంది అక్కడ గిరిజన ఆదివాసులకి మీరు డిప్యూటీ సీఎం ఇవ్వరా మీ దగ్గర అగ్రవర్ణాలకే ఇస్తారా అన్న ప్రశ్నకి ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఏంది అవకాశం వస్తే ముఖ్యమంత్రి కూడా ఇస్తారు అన్నారు ఇస్తాను అనలేదు చేస్తాను అనలేదు దాన్ని మార్చి మాటలకి ఇదిగో మిమ్మల్ని పిసీసీ అధ్యక్షుడు ప్రేమతో ఇలా రారా అని తమ్ముడో ఎవరో ఉంటే ఇలా రారా నన్ను అనుకో దాన్ని ఏరా ఇర్రా అని అంటే ఆ తిట్టులాగా కనబడుతుంది ప్రేమతో వెలిసి ఏరా అని అంటే ప్రేమతో ఆప్యాయతగా కనబడుతుంది మనం దాన్ని చూసే విధానంలో ఆ వర్షన్ అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు కాదు కదా ఏఐసీసీ గారు కదా ఈ నిర్ణయించేది రేవంత్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా ఈ రోజు ఒక రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఉండి ఈరోజు తన భుజాల మీద రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నాడు ఒక ఎంపీగా ఉండి పెద్ద పార్లమెంట్కి ఎంపీగా ఉండి ఒక 20 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నోడికి తెలీదా తెలీదా సరే అది ఏం పదవులు చేసిండు మనం గతంలో మాట్లాడుకున్నాము ఆయనకు తెలీదా తెలుసు కదా ఇప్పుడు అవతల జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాలా లేకపోతే మా దగ్గర ఇయ్యం అని చెప్తారు ఎవడన్నా మరి అది తెలియకుండా వెంకట రెడ్డి గారు అన్నారా ఇప్పుడు దీనికి చెప్పండి సమాధానం మరి వెంకట రెడ్డి గారు అన్న మాట మీరు పూర్తి వినండి నేను ఏమన్నాడో ఏందో నేను వినలేదు నేను చూడలేదు కానీ అలా అంటే గనక చాలా మంది ఉన్నారు అన్నారు డెఫినెట్ గా అల్టిమేట్ గా అదే రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమన్నారు క్వశ్చన్ అడిగింది ఏంది సీతక్క ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి మీరేమంటారు దీని విషయంలో అంటే ఆ మాటకు అలాగే కదా సమాధానం చెప్పాలి కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏమన్నా నేను ముఖ్యమంత్రి సీతక్కకి ఇస్తాను అని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిండ్రా కరెంటుకి ఉచిత కరెంటుకి కాంగ్రెస్ వ్యతిరేకంగా లేదు లేదా సీతక్కను ముఖ్యమంత్రి చేస్తాను అన్న మాటలా రేవంత్ రెడ్డి గారు చేస్తా అన్న మాట దాంట్లో చాలా తేడా ఉంది మనం దాన్ని వక్రీకరిస్తే వంకర అవుతుంది అది దాని విమర్శలాగా చూస్తే విమర్శ అవుతుంది దాని మంచిది ఉద్దేశంతో చూస్తే అవును మేము ఆదివాసులకి దళితులకి కాంగ్రెస్ ఇవ్వదా అని అన్నాము దాంట్లో తప్పేముంది దాంట్లో తప్పేముంది అప్పుడు సీతక్క పక్కన ఉంది కాబట్టి సీతక్క ఆ రోజు బట్టి విక్రమార్క గారో ఇంకెవరో అంటే బట్టి విక్రమార్క పేరే చెప్పేది అక్కడ వాళ్ళు అడిగింది సీతక్క పేరు కదా తీసింది అలా మనం ఏ విధంగా దాన్ని ఫీల్ అయ్యి ఏ విధంగా ఎవరి మీద ప్రేమ కనపడుతుందో తెలుస్తుంది కదా అంటే నాకు అర్థం కాలేదు అందరి మీద కాంగ్రెస్ కుటుంబం అది మనం దీన్ని విడదీసి
ప్రయత్నం చేయొద్దు, దీన్ని విడదీసి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. మర్చిపోలేదు గతంలో, అంటే మొన్న మొన్నటికి మొన్న కమిటీ లేసినప్పుడు కూడా మస్తైతుంటే మా దగ్గర అతిగా కాంపిటీషన్ ఉంది కాబట్టి చాలా మంది పదవులు కోరుకుంటున్నారు. ఒక్క అరలో ఒక అరలో ఒకటే కత్తి ఇముడుతుంది, రెండు ఇమడవు కదా, ఇమడవు. ఇప్పుడు ఒక్క జాగాలో ఆస్పిరెంట్స్ నలుగురు ఉన్నారు. వినండి, మీరు 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 క్వశ్చన్ చేసి ఎంబడి ఆన్సర్ చెప్పనీయకపోతే ఎట్లా? ఇప్పుడు ఒక ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలో నలుగురు ఆస్పిరెంట్స్ ఉంటారు. ఆ నలుగురు ఆస్పిరెంట్స్కి మండల అధ్యక్షుడిని ఇయ్యలేము, ఒక్కరికే ఇస్తాం కదా. మిగతా ముగ్గురు కూడా పనిచేసి ఉంటారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, కానీ ఎవరినో ఒకళ్ళని ఎంచుకోవాలి. మరి మిగతా ఇద్దరో ముగ్గురో ఉన్న వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు అంటారు. ఒక కమిటీ వేసినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో నలుగురు కూడా ఉంటారు స్టేట్ కమిటీలో. నా వాళ్ళు నీ వాళ్ళు అంటే పెద్దగా అయిపోతుంది, అది ఇయ్యలేం కదా. ఒక నియోజకవర్గంకు ఒక మండలానికి ఒక్కొక్కరికే ఇస్తాం, ఎవరికన్నా నలుగురు వస్తే నలుగురికి ఇయ్యలేం కదా పదవులు. అలా ఏమనలేదు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు దాని మీద వివరణ ఇచ్చిండ్రు, పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిండ్రు, పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. మరి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి ఇంటికి కొడుకుని పుట్టినప్పటి నుంచి పెద్దగా చేసి పెళ్లి చేస్తాం, కోడలు అనేట ఆవిడ బయట నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చిన ఆమెని మనం ఇంటి కోడలు అంటామా? వచ్చినాక ఏడాదికి నీ ఇల్లు కాదు ఇది, నా ఇల్లు, నువ్వు బయట నుంచి వచ్చిన ఆమె కొన్ని రోజులు అన్నారు. స్టార్టింగ్ లోనే ప్రేమ ఎక్కువ ఉంటది, ప్రేమ ఎక్కువ ఉంటది. ఒక రోజు అత్త, ఒక రోజు కోడలు, తర్వాత అత్త అవుతుంది, తర్వాత జనరేషన్ ఎవరు వచ్చినా ఆడపిల్ల అంటేనే అక్కడ పిల్ల ఇక్కడికి వచ్చింది. మరి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అంటే బయట నుంచి వచ్చినప్పుడు ఇమీడియట్ గా అత్త అయితే కోడల్ని బయటకి ఏముండదు, ఏముండదు. అట్లా అనుకుంటే ఈ రోజు కేసీఆర్ 75 మంది టీడీపీలను పెట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడాలి? మరి 75 మంది అంటే అంటే అక్కడ పనిచేసిన వాళ్ళు, ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఏం కావాలి? మరి ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి తీసుకొని వచ్చి మంత్రి పదవులు ఇస్తే, తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇస్తే, తలసాని శ్రీనివాసో లేకపోతే ఈరోజు దానం నాగేందరో సబితా ఇంద్రారెడ్డో ఎల్లవరే, ఇట్లా నేను పేరు చెప్పలేను. 75 మంది ఉన్నారాడు ఇప్పుడు, అంత టీడీపీల నుంచి కాంగ్రెస్లో నుంచి పోయిన వాళ్ళకి పదవులు ఇచ్చిన. మరి నీకు ఈరోజు నీతో పాటు కానీయండి, ఆ రోజు తెలంగాణ అజిటేషన్లో కొట్లాడిన వాళ్ళు కానీ, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళకి ఎంతవరకు పూర్తి స్థాయిలో న్యాయం చేసినావు? కనీసం అమరవీరుల కుటుంబాన్ని నువ్వు వాళ్ళని గుర్తించకపోతే పూర్తి స్థాయిలో. ఈరోజు నువ్వు నీతో పాటు పనిచేసి అధికారాలు కావాలన్న వాళ్ళకి ఇస్తావు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇస్తావు, ఏమనాలే నేను? కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇది బాగాలేదు అది బాగాలేదు, ఏ వర్గాలకు న్యాయం జరగలేదు అని అన్నప్పుడు, గత 60 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ చేయని పనులు, ఏ వర్గము అంటే వర్గాలు అంటే చెప్పండి, రైతులకు కావచ్చు, లేకపోతే విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఈ వర్గాలన్నింటిలో కూడా అసంతృప్తి ఉన్నప్పుడు ఇదే ప్రశ్నలు మేము అడిగితే, బీఆర్ఎస్ వాళ్ళని కనుక అధికారంలో ఉన్నప్పుడు మేము అంటే ఉన్న వాళ్ళని మేము అడిగినప్పుడు, గతంలో చేసిన పనుల వల్లనే ఇవాళ అది కడుక్కుంటూ వస్తున్నాం మేము, అంత దరిద్రం చేసి పెట్టిరు వాళ్ళు అని చెప్పి డైరెక్ట్ కాంగ్రెస్ని విమర్శిస్తున్నాడు ఇవాళ గంగుల కమలాకర్ అన్నమాట. నిన్న గంగుల కమలాకర్ గురించి రేవంత్ అన్న చెప్పిండి నిన్న, నేను ఆ మాట రిపీట్ చేయదలుచుకోలేదు. ఆల్రెడీ రేవంత్ అన్న అన్నాడు, నేనంటే బాగోదేమో చెప్తా. రేవంత్ అన్నకి ఏమన్నాడు నేను అక్కర్లేదు, ఇక ఆ దరిద్రాన్ని గురించి నేనేం మాట్లాడినా కానీ నేను ఒకటి అంటున్నా, చెప్పిడు కదా, మూటలాగా ఉన్నావు, దున్నపోతలాగా ఉన్నావు, ఆ దున్నపోతుని రోడ్లు వేసేసి ట్రాక్టర్కో బళ్ళకో గట్టి, దున్నపోతుని బళ్ళకు గట్టి, ముట్టికి కూడా కాదు, ఉరేస్తే ఒక్కసారి చచ్చిపోతాడు, బళ్ళకు గట్టి రోడ్డు మీద ఈడ్చుకొని పోవాలి, పే మీద చెక్కలు చెక్కలు శరీరం ఊడిపోయిన దాకా ఊడ్చుకొని పోవాలి అన్న. గంగుల కమలాకర్ ఏ నుంచి వచ్చి టీడీపీ నుంచి వచ్చాడు, మరి చాలా మూతెవరు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డికి టీడీపీకి వెళ్ళి వచ్చినావు అన్నాడు, అదే అందుకే అంటారు ఎవరన్నా తనకు అవతలలోనికి ఏలు పెట్టి చూపించేటప్పుడు అది 3 ఏళ్ళని ఎందుకు చూసుకోరో ఏమో అర్థమవుతలేదు. ఇక రాజకీయాల్లో అధికారంలో ఉన్నామన్నట్లు ఎట్లా అంటే అట్లా మాట్లాడదు, సరిపోతుందా? అవతలలోనికి ఆన్సర్స్ చాలా ఉంటాయి, నువ్వు ఒక్క ప్రశ్న వేస్తే 100 జవాబులు ఉంటాయి, వెతికి వెతికి అన్న మాట్లాడతాము 100, ఒకటి రావు, నువ్వు ఒకటే మాట్లాడగలుగుతావు అధికారంలో ఉన్నావు, ప్రతిపక్షంలో ఉన్నాము 100 మాటలు మాట్లాడతాం. ఈరోజు మేము నిజాలు చెప్తాం, మేము మీకు నిజాలే చెప్తాం. ఇంకోటి గంగుల కమలాకర్ అన్న మాటకి మీరు ఇదేదో క్వశ్చన్ వేస్తారు కదా, ఏదో క్వశ్చన్ అడిగారు కదా. గతంలో నేను ఒకటి అడుగుతున్నా, 2014 ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పుకొని అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పిండు? ధనిక రాష్ట్రము, సర్ప్లస్ స్టేట్ ఉండే. మరి ఎట్లా ధనిక రాష్ట్రం? కాంగ్రెస్ ఏం చేయకపోతే, ఆనాడు టీడీపీ కానీ కాంగ్రెస్, టీడీపీ కొన్ని సంవత్సరాలు పరిపాలించింది, 50 ఏండ్ల పైన కాంగ్రెస్ పరిపాలించింది దేశాన్ని, రాష్ట్రాన్ని. మరి 50 ఏండ్లు కాంగ్రెస్ ఏం చేయకపోతే ధనిక రాష్ట్రం ఎట్లయితుంది? ఈరోజు ఎంత అప్పు ఉంది దేశ రాష్ట్రం మీద? 5 లక్షల కోట్ల అప్పు ఉంది. నీలాగా నీ దరిద్రం కనుక కాంగ్రెస్ చేసింటే
ఈరోజు భూములు మిగిలకపోతుండే, ఈరోజు నీళ్లు మిగిలకపోతుండే, ఈరోజు ప్రాజెక్టులు మిగిలకపోతుండే, ఈరోజు అసలు ఆ సీటే ఉండకుండే నీకు. ఈరోజు 5 లక్షల కోట్ల అప్పు చేస్తేవి కదా నువ్వు, కానీ నీకేమిచ్చింది కాంగ్రెస్ ఇచ్చేటప్పుడు 67 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చింది నీకు. దాన్ని తీసుకొని పోయి ఈరోజు అప్పుల పాలు చేస్తేవి నువ్వు. నువ్వు ఎందుకు నీకు దీని మీద హైదరాబాద్ మీద కానీ తెలంగాణ మీద కానీ ఎందుకు నీకు అంతగానం ఆశ ఉండే? హైదరాబాద్ ఒక హబ్బు, రెవెన్యూ హబ్బు, తెలంగాణకి గుండెకాయలాగా, ఉమ్మడి రాష్ట్రానికి ఇక్కడి నుంచి వాణిజ్య వ్యాపారం పెద్ద పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే చాలా జరుగుతుండే, ఇక్కడి నుంచే లాభాలు ఎక్కువ ఉండే. కాబట్టి ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ మనకు ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ ఇంత డెవలప్ చేసింది కాంగ్రెస్ కదా, రాష్ట్రాన్ని డెవలప్ చేసింది కదా. ఆనాడు ఆ బ్రిటిష్ వాడు వదిలిపోయిన తర్వాత ఏముండే చెత్తా చెదారం తప్ప దేశంలో ఏముండే? ఈరోజు ఆర్టీసీ భూములు అమ్ముకుంటున్నావు కదా, ఆ భూములు కూడా కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ భూములు అవి, ప్రభుత్వం అట్లా అనుకుంటే కాంగ్రెస్ అనడే అమ్మేసుకుంటుండే కదా. ఈరోజు కోకాపేట భూములు అమ్ముకుంటే, మియాపూర్ భూములు అమ్ముకుంటే, కాంగ్రెస్ వేసిన ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకోబడితే, ధరణి పేరు మీద ఆనాడు జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆనాడు పేదలకు భూములు పంచిపెట్టింది. భూస్వాముల దగ్గర నుంచి ఎంత ఇష్యూ వచ్చినా కూడా ఎంత అసలు ఎంత టార్గెట్ అయిపోతుంది కాంగ్రెస్ అప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు. కానీ పేదోడు కూడా బతకాలి, అందరికీ సమానం ఉండాలి, పేదోడికి వ్యవసాయం చేసుకొని ఉండాలని రైతుకు భూముల్ని పంచింది కాంగ్రెస్. ఈరోజు అదే ధరణి పేరు మీద ఈ దొర గడిల పాలన దొంగ 30 లక్షల కంప్లైంట్లు అడు ఉండగా ఈరోజు ఒక 20 లక్షల ఎకరాలకి ఈరోజు ధరణిలో అవకతవకలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఇట్లా జరగలే, విఆర్ఓలను తీసేసి కాంగ్రెస్ హయాంలో దోపిడీ అంట. విఆర్ఓలను తీసేసినాడు, విఆర్ఓలను తీసేసి డైరెక్ట్ ఎమ్మెల్యేలు నీ అధికారులు నీ ఓలే చెలాయించబట్టిరాడ, కనీసం అప్పుడు ప్రభుత్వం అన్ను ఉంటుండే, అధికారులు అన్ను ఉంటుండే మాట్లాడడానికి. నేను అభివృద్ధి చేయకపోతే ఈరోజు ఐటీ సంస్థలు ఇన్ని వచ్చినాయి హైదరాబాద్ కంటే, మేము డెవలప్ చేయకపోతే ఇప్పుడు నా బిడ్డను పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తా చాలా. ఇప్పుడు నేను కూడా మా అమ్మగారి ఇంటి నుంచి వచ్చినా ఈరోజు కాంగ్రెస్లో మీరు మీ ముంగల కూర్చొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, మా అమ్మ ఘనతన్నా లేకపోతే ఈరోజు లేకపోతే ఇంకెవరన్నా ఇచ్చిన ఘనతన, మా అమ్మ నన్ను పెంచి పెద్దలు చేసిన తర్వాతనే నాకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను పెద్దగా అయిన తర్వాత నాకు ఈరోజు ఈ శక్తి వచ్చిందంటే నేను పుట్టింట్లో నేర్చుకొని వచ్చిందే కదా ఈరోజు. మరి నువ్వు ఈరోజు కాంగ్రెస్ వేసినటువంటి విత్తనం ఈరోజు ఐటీ సంస్థలు కానీ, ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ, ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే బీహెచ్ఈలు ఐడిపిఏలు ఇన్ని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ కదా. నువ్వేం చేసినావు, తీసుకొని వచ్చిన ఒక దరిద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకి అబద్ధాలు చెప్పి 100 లక్షల ఎకరాలకు 1 కోటి ఎకరాలకు మాగాడికి ఈరోజు కాళేశ్వరం నీళ్ళు అందిస్తున్నా అంటున్నావు, ఛాలెంజ్ చేస్తున్నా 15 లక్షల ఎకరాలకన్నా ఈరోజు కాళేశ్వరం నీళ్ళు అందుతున్నాయేమో చూపించమని చెప్పు, ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా నేను. ఓకే, 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ అన్నీ చేస్తే వడ్డిచ్చిన విస్తరాకు, కాంగ్రెస్ అన్ని చేసి వడ్డిచ్చిన విస్తరాకు అయితే దాంట్లో కూర్చొని ఈరోజు పంచభక్ష పరమాన్నాలు తింటున్నావు. నువ్వు కూర్చోడానికి ఇచ్చిన కుర్చీ కాంగ్రెసు, నువ్వు ఈరోజు తెలంగాణ అని పేరు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి దోచుకొని తింటున్నావు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయా లేవా అంటే అది కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో సమస్యలు, మరి మేము కొట్లాడుతున్నది దేని మీద? సమస్యల మీదే కదా. 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ అన్ని సభ్యంగా చేసుంటే ఇవాళ అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ వన్ ఉండాలి. అయినా ఇప్పటికీ కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు, తిండి దొరకని పేదలు కూడా ఉన్నారు. అంటే ఇది కాంగ్రెస్ చేసిన పని అని చెప్పి బీఆర్ఎస్ డైరెక్ట్ గా విమర్శిస్తారు. 9 ఏళ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇండ్లు ఇచ్చిండో నాకు చెప్పండి. మేము ప్రతి 10 సంవత్సరాలకు ప్రభుత్వం మారుతుండే, మేము లక్షలాది ఇండ్లు ఇచ్చినాం, నువ్వు ఎన్ని వేల ఇండ్లు ఇచ్చినావు. రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేసిన, మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన జాగాల ఓట్లు అడుగుతాం, నువ్వు ఓట్లు అడగడానికి రావద్దు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన కాడ మేము ఓట్లు అడగం, నువ్వు ఆడ ఓట్లు అడుగు అన్నారు. నీకు దమ్ముందా మా ఛాలెంజ్ కి స్వీకరించే దమ్మున్నదా? ప్రతి పేదోనికి రాజశేఖర్ రెడ్డి హయాంలో పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ చేసింది ఆరోగ్యశ్రీ. ఈరోజు ఆరోగ్యశ్రీకి నువ్వు ప్రతి ప్రైవేట్ ఆసుపత్రులలో బకాయిలు పడి వాళ్ళు ఈరోజు ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటే ఎవడు కూడా ఆరోగ్యశ్రీ పోయినట్టే కదా మనకు. ఏమి కాంగ్రెస్ హయాంలో చేయలేదా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు? మీరు అన్నారు కదా ఇందాక పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ చేసింది కాంగ్రెస్. అసలు ఎవరు ఈ దేశంలో ఎవరు కూడా తేనటువంటిది మొట్టమొదటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి తీసుకొని వచ్చి పెద్ద రాష్ట్రాన్ని అంత శశ్యశ్యామలంగా ఉంచింది కాంగ్రెస్. కానీ ఈరోజు 11 జిల్లాలతోని చిన్న రాష్ట్రమైనటువంటి అది కూడా హైదరాబాదు నీకు ఈరోజు మన రాష్ట్రానికి చెంది ఈరోజు అక్కడ ఏమీ లేవు. నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక మాట గుర్తుంచుకోవాలి, ఆ రోజు విద్యుత్ అంటే పంచడం లోపల మనకు 48% ఇవ్వాలి, 38 అన్నారు రేవంత్ రెడ్డి గారు, నాకు గుర్తులేదు నిన్న రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఇంకా మనకన్నా అదనంగా 12% ఎక్కువగా ఇవ్వాలి, అది కూడా తీసేసుకొని తెలంగాణకి
చాలా కష్టాల్లో ఉన్నాం మనము అని చెప్పేసి ఆ నాడు ఆంధ్రప్రదేశ్ కూడా కాకుండా తెలంగాణకి 53% కరెంట్ పవర్ ని ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు విభజించేటప్పుడు మరి ఇన్ని చేసింది కాంగ్రెస్ కాకపోతే నువ్వా నువ్వు ఈ రోజు బాకీలు తెచ్చి ఈ రోజు పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి బాకీలు పెట్టి 60,000 కోట్లు బాకీలు పెట్టి నేను కరెంట్ ఉచితంగా ఇస్తున్నా నేను 10,000 ఇస్తున్నా రైతుకి అంటే 10,000 రైతుకి ఇస్తే ఈ రోజు వాళ్ళకి ఒక్క దాని మీదన్న సబ్సిడీ ఇస్తున్నా ఒక్క దాని మీదన్న నేను కనీసం నేను చెప్తున్నా వాళ్ళు పండిచే ప్రతి పంటకి నువ్వు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇస్తే నువ్వు ఇచ్చే 10,000 వాళ్ళకి బిచ్చమేసడ అవసరం లేదు వాళ్ళే ఒక్కొక్క ఎకరాకి 30,000 అదనంగా సంపాదించుకుంటారు నువ్వు ఇచ్చే 10,000 కాకుండా 30,000 రూపాయలు లాభం వస్తాయి ఎట్లా అంటారా మందులకు సబ్సిడీ ఇవ్వాలి ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళకు ఉన్న ట్రాక్టర్లో గానీ పనిముట్లకో గానీ సబ్సిడీ ఇవ్వాలి రుణమాఫీ చేయాలి నువ్వు ఇచ్చిన 10,000 వాళ్ళ రుణాల కిందనే వడ్డీల కిందనే పోతున్నాయి బ్యాంకులకు పోతే మీ వడ్డీ కింద జమ చేసుకున్నాము అంటారు పేద రైతుకి ఎకరా అరే ఎకరా గుంట రెండు గుంటలకి పరిస్థితి ఏంది నువ్వు వేసే 4,000 5,000 వడ్డీల కిందనే పోతున్నాయి మరి కాంగ్రెస్ హయాంలో ఏకకాల రుణమాఫీ చేయలేదా ఒక్కసారి మరి ఇంకేం తక్కువ చేసింది నూటికి 100% డిక్లరేషన్ ఎందుకు నమ్మరు కాంగ్రెస్ గతంలో చెప్పినే చేయలేదా ఇప్పుడు నమ్మకపోవడానికి చెప్పండి నాకు 2014 ముందు కాంగ్రెసే కదా ఇక్కడ పరిపాలించింది ఏ ఒక్కటి తక్కువ చేసింది చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చిన కదా ఏకకాల రుణమాఫీ చేసినాం మంచి మంచి ప్రైవేట్ ఆసుపత్రులలో పేదవాడు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాం కార్పొరేట్ వైద్యం ఇచ్చినాం ఇప్పుడు 5 లక్షలు చేస్తామంటున్నాం అదే వైద్యానికి ఇప్పుడు ఇల్లు కట్టుకునేటోనికి పేదోనికి మీరు ఇందాక అన్నారు కదా చాలామంది పేదోళ్ళు ఉన్నారు చాలామంది నిరుద్యోగస్తులు ఉన్నారు యాజిటేషన్ నడిచేటప్పుడు అప్పుడు ఉద్యోగాలు వేయొద్దు అంత యాజిటేషన్ నడుస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 1,35,000 ఉద్యోగాలు వేసినాం నువ్వు వచ్చిన 9 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వేసినావు ఉంటారు మరి మా హయాల్లో 60 లక్షల మంది నిరుద్యోగస్తులు లేకుండే ఏదో ఒకరొక రూపంలో వాళ్ళకి అకామిడేట్ అవుతుండే నువ్వు ఐటీ సంస్థలు తెచ్చినా ఇక్కడ లక్షలాది మందికి ఉద్యోగం కల్పించినా అని అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలా మరి ఎందుకు 60 లక్షల మంది నిరుద్యోగస్తులు మొన్న 35 లక్షలు అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి టీఎస్పీసీలో టీఎస్పీఎస్లో అప్లై చేసుకున్న వాళ్ళు లేరా ప్రిపేర్ అయిన వాళ్ళు లేరా మరి నీకు 35 లక్షల మంది ముందు ఈ మొన్న ఎగ్జామ్స్ కన్నా ముందు ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఇంకో 30 లక్షల మంది 60 లక్షల మంది నిరుద్యోగస్తులు చిన్న రాష్ట్రం నేను చెప్పేది ఈరోజు 4 కోట్ల మందికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ప్రజల్ని కలుపుకొని నేను చెప్పట్లేదు మరి ఈరోజు 60 లక్షల మంది నిరుద్యోగస్తులు 9 ఏళ్లలో మిగిలిపోయినరు అని అంటే జీతాలు పడుతున్నాయా 18 తారీఖు 20 తారీఖు అయినా జీతాలు పడుతున్నాయా నిన్న 12 తారీఖు వరకు ఇంకా జీతాలు పడలేదంట కాంగ్రెస్ చెప్పినట్టుంది కదా ఫస్ట్ కు జీతాలు ఇస్తారు ఉద్యోగస్తులకి yes మా వరంగల్ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో చూడండి రైతు బండి ఇచ్చిన ప్రతి పంట మేం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొంటది ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి ఇచ్చారు కదా మరి అది సాధ్యమా అవుతదా అంటే మీతో ఏంది కాదు ఎందుకు కాదు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారా మొదటి సంవత్సరమే ఇప్పటివరకు ఎంతో మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా మంది చాలా చోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవి బిస్వాల్ కమిటీ చెప్పింది కదా 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నువ్వు ఏడేసినావు ఒకరిని కూడా వేయలేదు సాధ్యం ఎందుకు కాదు ఉన్నాయి ఇంకా అప్పటికి ఇప్పటికీ ఇంకా లక్షల్లో పెరిగి ఉంటాయి కదా ఎందుకు సాధ్యం కాదు పని చేస్తే జీతాలు ఇస్తారు కదా ఆ పని చేయగలేకనే కదా మొన్న ఎంతోమంది టీచర్లు లేక ఎంతోమంది పిల్లలు ఇచ్చేసారు ఈరోజు బాసరా పరిస్థితి ఎట్లా ఉంది ప్రభుత్వ స్కూళ్ళు పాఠశాలల్లో బోధకులు లేక టీచర్లు లేక స్కూళ్ళు వేలే స్కూళ్ళు మూసుకొని పోతున్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని పరిష్కరించేది పూర్తిగా కాంగ్రెసే పేదల పక్షాన నిలబడేది ఆ రోజు నుంచి ఈ రోజు అభయ హస్తం ఇచ్చేదే కాంగ్రెస్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ అంటే మంచి జరిగితే మేము చెడు జరిగితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని చెప్పి మా మీద ఏం చెప్పినాం వాళ్ళకి చెడు మేము చెయ్యరు లేదు లేదు నేను ఒకటి అడుగుతున్నా మేము చెయ్యని పని మీ మీద వేసి ఏం వాళ్ళ మీద విమర్శించినాం మాకు ఒక్కటి చెప్పండి అది ఆరోపణ ఒక్కటి ఇల్లు లేని నిరుపేదలకు మేము ఎన్ని ఇచ్చినాం లక్షలు ఇచ్చినాం లక్షలు ఇండ్లు ఇచ్చినాం ఇంకా ఇస్తుంటే మేము ఇంకా అంటే ఒకటే సంవత్సరంలో లక్షలు ఇయ్యారు కదా మేము ప్రతిసారి మేము అధికారంలో ఎన్ని ఇచ్చిండు అప్పటి వరకు 4 కోట్ల నుంచి 8 కోట్ల మంది అవుతారు మళ్ళీ అంతమంది ఉంటారు మళ్ళీ ఇక అట్లాంటి కాకమ్మ కథలు 70,000 పుస్తకాలు చదివినా నేను చాలా విద్వాంసుని చాలా పెద్ద మేధావిని అని చెప్పుకుంటే ఇక్కడ ప్రజలు అంతకన్నా ఎక్కువ మేధావులు ఉన్నారు నువ్వు 80,000 చదివితే 8 నిమిషాల్లో చదువుకొని ఆన్సర్ చెప్పేట వాళ్ళు ఉంటారు మస్తు మాటలకేమున్నది మాటల పిట్ట మారుతూనే ఉంటది కానీ నువ్వు ఇచ్చిన మాట అల్లుడు వస్తే ఏడ వండుకోవాలి ప్రతి నిరుపేదకి ఇల్లిస్తా ఇంటింటికి ఇంటింటికి ఓ ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇంటికి కాదు ఊరికో ఉద్యోగం ఇవ్వలే ఇంకా
నీ నోరు తెరిస్తే ఇంతవరకు ఊరికి ఉద్యోగం ఎప్పుడో వచ్చింది రండి 12,000 కదా గ్రామ పంచాయతీలు ఉన్నాయి అట్లా అంటారా సరే కదా అట్లా అంటారా దాంట్లో సంతృప్తి ఇవ్వడం అంటారా 12,000 ఉద్యోగాలు ఇచ్చే లోపల ఇంకో 20,000 రిటైర్ అయిపోయి ఉంటారు కదా మరి అవి చెప్పరా అవి భర్తీ చేయాలి కదా రిటైర్డ్ అయినాయి కొత్త ఉద్యోగాలు కల్పిస్తూ పాతై భర్తీ చేయాలి కదా సూపర్ మొత్తానికి కాంగ్రెస్ కర్ణాటకల గెలిచిన తర్వాత ఇంత ఊపుతోని కనపడుతుంది అట్లా ఏం లేదు ఇంతకుముందు మేము చూసినాం కదండి మేము ఎక్కడ పోయినా నేను చెప్తున్నా వినండి అది 100% మా కూప వచ్చింది నేను నా ఆన్సర్ పెట్టి పూర్తి కాంగ్రెస్ అసలు మునుగోడు ఉపఎన్నిక రాక కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు ఎందెందు వెతికినా అందందు కాంగ్రెస్ గల అమ్ముడు పోయిన రానకండి దొంగల్ వాళ్ళు ఆఫ్ కోర్స్ వాళ్ళ సొంతంగా అమ్ముడు పోయారు నూటికి 100% ఎస్ 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 నేను యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేస్తాను అభివృద్ధి మీరు ఆ మాట యాక్సెప్ట్ చేస్తాను నూటికి 100% మేమే చెప్పినాం రాళ్ళు తీసుకొని కొడతాం అని చెప్పిన నేను 12 మంది ఎమ్మెల్యేల గురించి కాకుండా వేరే వేరే సడన్ గా వేరే థాట్ అదే చెప్పి అదే చెప్పుకొని బీజేపీ గెలిచింది అదే చెప్పి నాది ఏనండి మీరు అదే చెప్పి గెల్సిండ్రు ఉపఎన్నిక గెలువరు ఎక్కడ ఉండరు హైదరాబాద్ ఉండరు దుబ్బాకలు ఉండరు అసలు మీకు డిపాజిట్లు రావు ఆ ఎమ్మెల్సీ రెండే జాగల కదా డిపాజిట్లు రాంది నాగార్జున సాగర్ డిపాజిట్ రాలేదు మరి నాగార్జున సాగర్ లా బీజేపీకి డిపాజిట్లు రాలేదు అడగరు హుజూర్ నగర్ లా బీజేపీకి డిపాజిట్లు రాలేవు అడగరు మమ్మల్ని అడుగుతారు నేను ఒకటి చెప్తా జీహెచ్ఎంసీ ఎన్నికలు దుబ్బాక ఎన్నికల తర్వాత వాళ్ళు నొల్లి పెరిగి ఓ ఇక ఇట్లా సంకలు గుద్దుకొని చెప్పారు ఇప్పుడు ఆడబోలర బొక్కలు వాడారు ఇందాక నాకు సోదరుడు మళ్ళీ ఎందుకు కానీ బీజేపీ ఆఫీసుకు పోతే కనీసం మాట్లాడేటోళ్ళు కనీసం బయట ఇచ్చేటోళ్ళు దిక్కులేరు ఆఫీసుకు పోతే మాట్లాడేటోళ్ళు లేరు ఇంకో ఇరవై మంది ఉన్న నిన్న వాళ్ళ ఆగం చంద్రశేఖరే చెప్పాడు ఇంకో 20 మంది బయటకు వెళ్ళేటోళ్ళున్నారని నిన్ననే ఆయన ఇంటర్వ్యూ చూసినాను ఇప్పటి సంగతి చెప్పండి ఏలేటి మహేశ్వర రెడ్డి పోయినాకనే ఓ 50 మంది వచ్చారు మా పార్టీలకి ఒక్కడు పోతే 100 మంది వచ్చారు మా పార్టీలో అది కామన్ అండి ఎన్నికల ముందు జరిగేది అంతే అది ఇంకా ఎన్నికలు 6 నెలలు ఉన్నాయి కూడా కొట్లాడతా ఇంకా 6 నెలలు చూస్తా కానీ అరే ఒకటి చెప్పండి కాంగ్రెస్ కి ఏం లేదు ఏడ లేదు అన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు అందరూ అటు బీజేపీలోకి పోవాలి కదా ఎందుకు పోతలేరు కాంగ్రెస్ కి ఎందుకు వస్తున్నారు మరి అది బిఆర్ఎస్ కేటీఆర్ ఎంత మాట అన్నాడు ఎందుకు పనికిరాని చెత్తను తీసుకొని సంకల్ గుద్దుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు 2000 కొంగులేటి జూపల్లి పెద్ద లీడర్లా మా దగ్గర టికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేక పక్కకు పెడితే వాళ్ళని తీసుకొని పెద్ద టికెట్లు ఇచ్చేది మీ దగ్గర లేరు కదా నిన్న రేవంత్ రెడ్డి గారు ఆడా కాదు ఈడా కాదు అంటే ఆడా కాదు మొగా కాదు మీరు 104 మంది 120 ప్లేస్లలో కంటెస్ట్ చేసిన వాళ్ళు ప్లస్ ఈరోజు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మీరు టికెట్ ఇస్తే మొగోలే మీరు ఇయ్యకపోతే మాడా అన్న ఎందుకు ఛాలెంజ్ చేసి అవును మీరు అవినీతి లేని రాజ్యం నడిపిస్తున్నారు కదా వాళ్ళకే ఇవ్వాలి అవకాశము మీరు ఒప్పుకున్నారు మీ నోట్ల నుంచి కేసీఆర్ మీ నోట్ల నుంచి రావాలనే నేను చెప్తున్నా ఈ మాట ప్రజలు వినాలి కదా ప్రేక్షకులు వినాలి కదా ఈ రోజు ధరణిలో కేటీఆర్ కి 30% మేము డిసైడ్ చేయం కాదు నీకు దమ్ము ఉంటే నిజంగా గెలుస్తారు ఆ నియోజకవర్గంలో వాళ్ళకి వ్యతిరేకత లేకుంటే వాళ్ళకే ఇవ్వాలి కదా టికెట్ సర్వేలు చేపించుకోరు ప్రశాంత్ కిషోర్ సర్వే అయిపోయింది ఇంకా పార్టీ తరఫున సర్వే మీరు నా క్వశ్చన్ కి మీరు చూసుకుంటారు చూసుకున్నాడు కాదు మీ కేసీఆర్ గతంలో అన్న మాట మీరు గుర్తు చేసుకోండి సిట్టింగ్ లకే పూర్తి స్థానాలు ఇస్తా అని చెప్పిండు మళ్ళీ మాట మార్చేస్తే ఇది మళ్ళీ మేము ఆ పాత వీడియో తీసి మళ్ళీ ప్లే చేస్తాము అందుకనే మేమన్నా మీరు చేసిన ఛాలెంజ్ మీదే మీరు నిలబడరు వైట్ ఛాలెంజ్ మీద నిలబడరు విద్యుత్ శక్తి ఛాలెంజ్ మీద నిలబడరు దేని మీద నిలబడరు మీరు టికెట్ల ఇష్యూ మీద కూడా నిలబడరు ఏది చేసినా కుంభకోణము ఏది చేసినా దోపిడి ఏది చేసినా కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడం తప్పించి ఇంకోటి ఏం లేదు కేటీఆర్ గారు అన్న మాటకు సమాధానం చెప్పండి జూపల్లి అండ్ పొంగులేటి గారిని నేను అదే చెప్తుంటే మీరు వేరేది మాట్లాడండి ఏంటది జూపల్లి మాకు అవసరం లేదు 2001లో కేసీఆర్ టీడీపీలో నుంచి బయటికి వచ్చిండు అంటే చంద్రబాబు నాయుడికి పనిలేక చెత్త స్క్రాప్ అని బయటికి పంపించిండు ఈయనంతటి ఈయన వచ్చిండు అవి అన్ని వద్దు అది సెకండరీ సెకండరీ ఇప్పుడు నేను ఈరోజు ఒక్క నిమిషం ముఖ్యమంత్రి ఊకేనే కాలేదు బాగా తాగి ముఖ్యమంత్రి అయిండులే కానీ నేను ఒకటి చెప్తున్నా జూపల్లి వాళ్ళందరూ నువ్వేం పుట్టంగానే ముఖ్యమంత్రి కాలేవు కదా ప్రతి ఒక్కరికి ఏ అవకాశం ఎప్పుడు రాసిపెట్టుంటుందో ఈ తలరాతలు నేనంటున్నా స్క్రాప్ అప్పుడు బయటికి రావడానికి కారణం ఈరోజు జూపల్లి వాళ్ళందరూ బయటకు వచ్చారు కదా టీఆర్ఎస్ లో నుంచి బయటకు వస్తే స్క్రాప్ ని తీసేసినాం అన్నారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు నిన్ను స్క్రాప్ సస్పెండ్ చేస్తే బయటకు వచ్చారు వీళ్ళంతా వీళ్ళు రాజీనామా చేసి రాలే వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసింది పార్టీ
Yes, definitely. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అట్లే మీటింగ్లలో మాట్లాడే స్పీచ్లను బట్టి వ్యతిరేక ఇప్పుడు చాలా మంది వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు కదా అంతేందుకు నా సొంత నియోజకవర్గం రోహిత్ రెడ్డి వ్యతిరేక కార్యకలాపాలే చేసిండు కదా ఆ రోజు డైరెక్ట్ గా ఫామ్ హౌస్ లోనే నలుగురు ఎమ్మెల్యేలు పట్టుబడ్డారు కదా మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కదా నిజంగానే తప్పు చేసి తప్పు చేయకుండింటే నువ్వు ఈ రోజు వై సెక్యూరిటీ ఎందుకు ఇచ్చావు ఆయనకి सगन फिल्म द ब्लैंक निरूपाय బీజేపీ పోలేమో మేము కొనలేదు వాళ్ళే వచ్చిండ్రు అంటారు మా మనుషులే కాదన్నారు ఫస్ట్ అయితే వాళ్ళు ఆలేందో ఎవడో ఏమో అన్నట్లు మాట్లాడు ఆ తర్వాత కేసీఆర్ వాళ్ళ మీద నెపం వేసిండు వీళ్ళు పోలీస్ బంద వీడియో బయట పెట్టిండ్రు పోలీసులు బంద పెట్టిండ్రు అన్నీ అయింది సిట్ విచారణలు ఏం తేలింది చూపించిండ్ర ప్రజలకి బీజేపీ పోల దొంగల టిఆర్ఎస్ పోల దొంగల అని చూపించిండ్ర చెప్పలే కదా అరే మేము అంత లొల్లి చేసింది మేమే కదా ఆ మునుగోడు ఎన్నికల కోసం డ్రామా చేసింది కాదా అది ఎన్నికల బిజీ ఉంటే కావాలని వాళ్ళిద్దర్ సైడ్ గ్రాఫ్ మల్రాలి కాంగ్రెస్ లేదు అని చూపించుకోవడానికి మీడియాని ప్రజల కాన్సంట్రేషన్ డైవర్షన్ చేయడానికి కోసం కదా చేసింది పక్క నలుగురు అమ్ముడు పోయిన రోజు పక్క ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్రోహి నా ఎమ్మెల్యే ద్రోహి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి చేతి గుర్తు మీద గెలిచి బీ ఫామ్ కాంగ్రెస్ బీ ఫామ్ మీద నామినేషన్ వేసి ఆ నియోజకవర్గం ప్రజలు టిఆర్ఎస్ ని గాదని కాంగ్రెస్ కు ఓట్ వేస్తే నువ్వు అభివృద్ధి అని పోయినావు నువ్వు ద్రోహి కాకపోతే ఏమైతావు నాకు చెప్పు కాబట్టి ఆ రోజు 30 కోట్ల కమ్ముడు పోయిండు అనేది నెపం మా ఊరంతా వీడియోలు పెట్టిండు ఆ రోజు వైరల్ అయినాయి వీడియోలు అందరూ నేనన్న మాట కాదు నా నియోజక ప్రజల మాటలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దినం కొట్లాడుకుంటారు కదా కొట్టుకుంటూనే ఉంటారు కదా రోజు కొట్లాడుకుంటారు మరి మీరు మంచోళ్ళు అయితే అమ్ముడు ఎందుకు పోయినారు ఆ రోజు ఈ రోజు నా తాండూరు అభివృద్ధి ఏం జరిగిందో చూపించండి అభివృద్ధి అన్నారు కదా ఇదే సబితమ్మకు అడుగుతా ఎందుకు పోయింది ఇదే రేగా కాంతారావుకు చీఫ్ విప్ ఇచ్చిండు సబితమ్మకు మంత్రి ఇచ్చిండు ఇదే రోహిత్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఇచ్చిండు ఈరోజు 20 కోట్లు పెట్టి తాండూరులో ఇల్లు కట్టిండు కాంగ్రెస్లో ఉంటే ఇల్లు కట్టకుండా కదా మహేందర్ రెడ్డి అండ్ పైలట్ రోహిత్ రెడ్డి మరి ఇప్పుడు ఆల పార్టీ ఆల పార్టీలోకిన వైండు కదా ఆల ఇద్దర్ మధ్యలో ఏంటి అసలు గ్యాప్ నేను రోహిత్ రెడ్డి గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను ఇప్పుడు చెప్పలేకపోతున్నాడు అంటే ప్రతిది స్కిప్ చేస్తా వస్తున్నాడు యాక్చువల్ గా ఇద్దర్ మధ్య నేను చెప్తా కదా నేను ఉన్నా కదా ఇప్పుడు వాళ్ళిద్దర్ నాటకం చూసిందని నేను కదా ఇప్పుడు మహేందర్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మొదటి నుంచి ఉన్నాడు పార్టీలో గానీ మొదటి నుంచి ఏం లేదు 2014 లో వచ్చాడు అంతే ముందు రాలే 2014 వరకు ఎమ్మెల్యే టీడీపీకి రోహిత్ రెడ్డి కంటే సీనియర్ కదా తెలంగాణ మొట్టమొదటి ఎమ్మెల్యే తాండ్రికి మహేందర్ రెడ్డి ఓకే ఒప్పుకుంటాం కదా టిఆర్ఎస్ లోకి పోయిండు మంత్రి పదవి సంపాదించిండు మాజీ అయిపోయిండు 2018 అవునా ఇప్పుడు ఆయనకైతే కుళ్ళు ఉంటుంది కదా నేను సిట్టింగ్ నాది నేను కంటెస్టెంట్ నువ్వు వచ్చినావు ఇప్పుడు నా ప్లేస్లోకి నువ్వు వచ్చినావు కదా నీకున్న ప్రియారిటీ నాకు ఉండదు కదా ఒకవేళ నువ్వు అదే పార్టీలో ఉంటే నేను ఓడినా గెలిచినా టిఆర్ఎస్ నా ఫస్ట్ ప్రియారిటీ నాకే ఉంటుండే కదా ఉంటుండే కదా మరి ఎవరికైనా ఉంటుంది కదా అది ఇప్పుడు ఈయన దొంగ ఇటు గెలిచి అటు పోయిండు గతంలో ఇద్దరికి కొట్లాటలు ఉండే గతంలో ఇద్దరికి ఏదో ఇష్యూస్ నడిచినాయి అప్పుడు నాకు పూర్తి స్థాయిలో తెలియదు కానీ ఇద్దరికి ఇద్దరు అప్పుడు ఈయన టీడీపీలో ఉండే ఈయన టీఆర్ఎస్లో ఉండే రోహిత్ కానీ ఒక్క పార్టీలో లేడు పీఆర్పీకి పోయిండు ఇంకో పార్టీకి పోయిండు టీఆర్ఎస్కి పోయిండు కాంగ్రెస్కి వచ్చిండు మళ్ళీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి పోయిండు రేపు పొద్దున మొత్తానికే రాజకీయాల్లో ఎస్ ఎగ్జాక్ట్లీ ఒక ఎంఐఎం తప్ప అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు మొత్తం పార్టీలకు పోయాడు కాబట్టి అక్కడ వాళ్ళిద్దరికి ఎక్కడో చెడింది ఇద్దరు జరిగినప్పుడు ఈయన సస్పెండ్ చేయించాడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈయన కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో ఉన్నాడు అప్పుడు ఈయన కూడా టీఆర్ఎస్లో ఉన్నాడు యూత్ నుంచి వచ్చిండు ఆయన ఆ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎక్కడో బెడిచింది ఇద్దరికి బెడిచినప్పుడు సస్పెండ్ చేయించాడు సస్పెండ్ చేపిస్తే ఈయన బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోరాటం చేస్తుడు పోరాటం చేస్తుండే మేమే మాకు దోలెక్కై కాంగ్రెస్లోకి తెచ్చుకున్నాం మరి ఇంకేది మరి మమ్మల్ని మోసం చేసి ద్రోహం చేసిండు కదా 3 నెలల ముందు వస్తే 6 నెలల తర్వాత పోతివి ఏమి నీకు 3 నెలల ముందు కాంగ్రెస్లో నచ్చింది ఏంది గెలిచినాక 5 నెలలకు నీకు నచ్చకపోయింది ఏంది నువ్వు కాంగ్రెస్ నువ్వు ఆ రోజు బీఆర్ఎస్ని ఎండగడతా కేసీఆర్ని దరిద్రము కేసీఆర్ పాలన అని స్పీచ్లు ఇస్తేవి
నువ్వు 3 నెలల తర్వాత మళ్ళీ అక్కడ కండువా కట్టుకొనిపోతే అప్పుడే పవిత్రులైపోయినరా పోతారా అట్లా చాలా మంది మారేరు అట్లా నేను చెప్తున్నా నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా అక్కడ 12 మందిలో నా సొంత నియోజకవర్గంలో జరిగిన ఇష్యూ గురించి నేను చెప్తున్నా రేగా కాంతరాకి చీఫ్ విప్ ఇస్తే గండ్రు సత్యన జ్యోతికి మున్సిపల్ అది ఏంటది అది జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తే అన్ని ఇళ్ళకెళ్ళి పోయినటువంటి సగం మందికి పదవులు కాంట్రాక్ట్లు అన్నీ దొరికినాయి కానీ వాళ్ళ సొంత అభివృద్ధి కోసం పోయినరు కాంగ్రెస్ని నాశనం చేసి కాంగ్రెస్ని బద్నాం చేసి ఒకే ఒకటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ముఖ్య కారణమే వీళ్ళు కదా లేకపోతే ఆ రోజు ప్రజలు బీఆర్ఎస్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేక ఓటు ఎవరికి వేయాలన్నప్పుడు బీజేపీ పోయి ప్రచారం చేసుకునేది ఏంటంటే కాంగ్రెస్ని గెలిపిస్తే బీఆర్ఎస్లోకి పోతారు కాంగ్రెస్ని గెలిపిస్తే బీఆర్ఎస్లోకి పోతారు కాపాడుకునే శక్తి కాంగ్రెస్కి లేక ఒక నిమిషం వాళ్ళని చెప్పి వాళ్ళ మీద ప్రైడ్ సెట్లా కాపాడుకునే శక్తి లేక పక్క నుంచి వచ్చిన పార్టీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా 19 మంది గెలిచినాం 12 మంది పోయినరు 12 మందిలో ఇంకా 7గురు ఉండే కదా మరి పోవాలనుకుంటే వీలు కూడా పోతుంది కదా డీల్ కుదరలేదు డీల్ కి ఏం సంబంధం ఉంటది అది డీల్ కుదిరితేనే పోయినరన్న కదా అమ్ముడు పోయినరన్న కదా అందరూ అమ్ముడు పోవాలనా మా వ్యక్తిత్వాన్ని అందరూ అమ్ముకుంటారా ఇప్పుడు కల్వ సుజాత కూడా ఉంది కదా వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడానికి రాజకీయం చేస్తున్నామా లేకపోతే ఇంకోటి నేను అనొద్దు మాట అంతర్గత కలహాల వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పక్క పార్టీ నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టిన తర్వాత మళ్ళీ అది ఆ మాట అనొద్దు ఈ రోజు ముఖ్యమంత్రి ఆ పార్టీ నుంచి వచ్చినోడు ఆయన ఆయన సొంత ఇగో అట్లాంటి వాళ్ళకు ఏం మాట్లాడతా సిగ్గుందా ఆయనకి సిగ్గుందా అని అడుగుతున్నా కాంగ్రెస్ లో గెలిచిపోయినావు కదా డెఫినెట్ గా అంట నువ్వు నా పార్టీలో గెలిచి పక్క పార్టీకి పోయి మళ్ళీ నా పార్టీని తిడితే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటానికి డెఫినెట్ గా అంట తల్లి అయితే ఒకటి చంప మీద ఒకటి అనదా తల్లిని నిందిస్తే డెఫినెట్ గా అంట ఎందుకనా నేను నా పార్టీ మీద నాకున్న అభిమానం నా పార్టీ దేశం కోసం సేవ చేసింది నా పార్టీ రాష్ట్రం ఇచ్చింది రాష్ట్రంలో అధికారంలో కోల్పోయింది దేశంలో అధికారం కోల్పోయింది డెఫినెట్ గా ఈ సమయంలో అండగా నిలబడాల్సిన వాళ్ళు ఈ సమయంలో తల్లి పక్క తల్లి కష్టాలు వస్తే పారిపోయి వదిలేస్తే కొడుకులు ఏమంటారు మరి ఈ సమయంలో ఉండాల్సిన వాళ్ళు పారిపోతే మిమ్మల్ని ద్రోహులు అనకపోతే ఏమంటారు సరే ఇప్పుడు మీ పార్టీలో ఒక దిక్కు మదియాష్కి గారు ఇంకో పక్క ఎవ్వరు లేరండి మీరు కొత్త కలహాలు పెట్టకండి ఇప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ కి అడగొద్దు మా గాంధీ భవన్ పక్కన బీజేపీ ఆఫీస్ దగ్గరలో ఉంటది వాకబుల్ డిస్టెన్స్ మళ్ళా బైక్ వద్దు పెట్రోల్ ఛార్జ్ కూడా అవసరం లేదు వాళ్ళ దగ్గర పోయి అడగండి మీకు ఇట్లాంటి పెద్దది ఎంత కావాలంటే అంత మీకు సెన్సేషనల్ న్యూస్ బస్సు దొరుకుతాయి అడ పోయి అడగండి మా దిష్టంతా తీసేసి బీజేపీ మీరే మీరే పదే 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 కాంగ్రెస్ మీద అని అని మీరే తీసుకొని పోయే దిష్టి మీరు మీన్స్ మీడియా తీసుకొని పోయి బీజేపీ ఆఫీస్ మీద వేసారు బీజేపీ ఆఫీస్ మీద వేసారు ఆడ మస్తు కలహాలు ఉన్నాయి మీకు ఎన్ని కావాలో శ్రీకృష్ణుడికి కలహాల కలహాల కొట్లాడ మస్తు దొరుకుతాయి ఆడ పోండి బీజేపీ మీకు ఎంత మసాలా కావాలంటే రఘునందన్ ఒక గ్రూపు ఈటల రాజేందర్ ఒక గ్రూపు కిషన్ రెడ్డి ఒక గ్రూపు అరవింద్ ఒక గ్రూపు లక్ష్మణ్ ఒక గ్రూపు బండి సంజయ్ ఒక 40 గ్రూపులు దొరుకుతాయి 40 బైట్లు దొరుకుతాయి మేము ఎంజాయ్ చేస్తలేము తాదన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడు భగవంతుడు తదాస్తు పైన తదాస్తు దేవతలు తదాస్తు దేవతలు ఉన్నారు నన్ను అని 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 మమ్మల్ని డిమోరలైజ్ చేసి 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 మేము బాధపడి ఉండొచ్చు ఈ రోజు మనకు ఈ రోజు ఉత్సాహం ఉండొచ్చు కానీ మేము పడిన 10 ఏండ్లు ఈ 9.5 సంవత్సరాలు మీ మాటలు మా కార్యకర్తల్ని కాపాడుకోలేక మరి నేను అదే చెప్తున్నా కదా నేను చూసింది చెప్తా అదే ఇప్పుడు సరే అధికారంలో లేకపోవడంతో పాటు అధికార పార్టీ పెట్టే మరి మేము ఎన్ని బాధలు పడ్డాం ఈ రోజు ఉప ఎన్నికలలో కూడా మీరు ఎక్కడ కనపడకపోయేసరికి నిజంగా కార్యకర్తలు ఉండాలంటే సమయము ఎట్లా ఉంటది అంటే అధికార పార్టీకి ఉప ఎన్నికలు ఎక్కువగా దోహదం చేస్తుంది స్కోప్ వస్తుంది ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ ఆ రోజు ఒకటే అని చెప్పినాం మేము ఆ రోజు ఒకటే అని చెప్పినాము ఒకటే అని చెప్తే ఎవ్వరు నమ్మలేదు ఎవ్వరు నమ్మలేదు ఈటల రాజేందర్ ఎన్నిక కేసీఆర్ టీ ఈటల రాజేందర్ అది బీజేపీ ఎన్నిక కాదు ఇది ఇదేది మునుగోడు ఎన్నిక దోలెక్కయి కండ కావరం ఎక్కయి డబ్బులు ఖర్చు పెట్టడం కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టడం కోసం ఆడ ఎన్నిక తీసుకొని వచ్చారు మా నుంచే పోయిందనే చెప్తున్నా మేము పంపించలేదు మేము ఎందుకు పంపిస్తాం రేవంత్ రెడ్డి గారితో పొసగాకనే కదా ఆయన బయటకు వచ్చింది సరే కాకనే కదా లేదు ఆయన మాటలు నేను ఆయన మాటలు ఆయన ఇంటర్వ్యూలో మీరు పూర్తిగా ఫస్ట్ తర్వాత తిన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎడిటింగ్ చేసి పెడుతున్నారు చూడు మీరు అట్లాంటివి ఏంటంటున్నారు పూర్తి స్థాయిలో విన్నారు రేవంత్ రెడ్డికి పార్టీలోకి తీసుకొచ్చింది కూడా నేనే అని చెప్పిన మరి అయిపోయింది ఇప్పుడు రెండుకి ఈక్వల్ అయిపోయినాయి విమర్శ సద్విమర్శ మళ్ళీ దాని గురించి మనం డిస్కషన్ చేయొద్దు ఎందుకంటే రేపో మాపో కాంగ్రెస్ లోకి వస్తాడు ఆయన మళ్ళీ వస్తాడు డెఫినెట్ గా అక్కడ పొదగలేక ఉండలేకపోతుడు కదా
గర్వాపసిలో రేవంత్ రెడ్డి గారు ఆయన పేరు కూడా పెట్టి పిలిచిండు ఆమెనిచ్చిండు అమ్ముడు వైరు అన్న ఎమ్మెల్యేలు కూడా ఎన్కోసర్ తీసుకుంటారా మీరు నో ఆ 12 మందిని ఓడగొట్టడమే ప్రథమ ధ్యేయం కాంగ్రెస్ డెఫినెట్ గా 12 మందిని ఓడగొడతాము ఆ 12 మంది మినహాయించి కాంగ్రెస్ లో కొంచెం అలకతోనో బాధతోనో అవతల పార్టీల అట్రాక్షన్ కోసమో అక్కడ ఏదైనా పదవులు దొరుకుతాయని పోయినోళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇప్పుడు ఇబ్బందుల పాలైపోయారు కాబట్టి అందర్ని ఈ రోజు ఒక కుటుంబం లాగా నేను ఆహ్వానిస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి పిలిచినద్దని అలాంటి నేను అందుకని ఆ 12 మంది మినహా రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడింది అంటే ఇప్పటివరకు వచ్చేస్తుండే చాలా మంది రానికి తయారున్నారు అయినా గానీ ఎన్నో గతంలో కాంగ్రెస్ పరిపాలించిన మంత్రులు ఆవ్యమోహాలు ఉంటాయి అది దాటి టీడీపీ వచ్చిన ఆవ్యమోహాలు ఉంటాయి అది దాటి టీఆర్ఎస్ వచ్చిన ఆ మోహాలే పరిపాలిస్తాయి మంత్రులుగా ఇప్పుడు ఇళ్ళకి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళే వస్తారు వాళ్ళని రానియమని చెప్తున్నాం కదా కనపడతారు అంటున్నారు కనబడతారు అంటే మీరు చూడండి ఇప్పుడు తినబోతు రుచి చూడండి అంత సింపుల్ అయిపోయింది తినబోతు రుచి చూడండి అభివృద్ధి కోసం పోతున్నామని చెప్తుంటే నవ్వొస్తుంది ఈ కాంగ్రెస్ లో ఏముంది అభివృద్ధి కోసం రానికి ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా అప్పుడు వచ్చిన రోజు మాట్లాడదాం ఇందాక ఒక ప్రశ్న వేశారు మీరు కాంగ్రెస్ లో నుంచి అందరు పోయినరు మీరు కాపాడుకోలేరు అని అంటే నేను సమాధానం చెప్పలే పాపం మళ్ళీ కింద కొంతమంది కామెంట్ చేస్తారు కదా నేను అడుగుతా 2004లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పొత్తులో ఉండే అలయన్స్ లో ఉండే 2009లో గెలిచిన వాళ్ళు సగం మంది కాంగ్రెస్ లోకి వచ్చారు కదా మరి అప్పుడు అధికారంలో ఉన్నామని అటు నుంచి వచ్చారు ఇప్పుడు అధికారమో లేకపోతే వాళ్ళు కొంతమంది భయానికి గురయ్యో కొంతమంది స్వలాభం కోసం వెళ్ళిపోయింది వినండి అప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రధాన ప్రతిపక్షం ఉండొద్దు అని ఏనాడు కాంగ్రెస్ అనలేదు ఈ విధంగా 9 రాష్ట్రాల్లో ఎట్లయితే కొనుక్కోలేదు నేను ఒకటి చెప్తుండు మన కళ్ళ ముంగల్నే కనబడుతున్నాయి కదా నేను చెప్పేది వింటలేరు మీరు ఆ రోజు టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం కాదు వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొస్తే ఒరిగి పెట్టేది లేదు కాంగ్రెస్ కి వాళ్ళు ఆడుంటే నష్టపోయేదే లేదు ఉంటే ఏమైతుంది అవును 10 మంది ఎమ్మెల్యేలు వస్తే కేసీఆర్ అయితే అవతలే ఉండే కదా చేయాలనుకుంటే చేస్తాడు కదా ఏడున్నా చేస్తాడు కదా అలాని కాదు ఇంకో 10 మందిని ముట్టించిన యోధుడు 70,000 పుస్తకాలు చదివిన యోధుడు కదా ఏడున్నా చేస్తాడు కదా ఇద్దరు ఎంపీలతోనే నేను రాష్ట్రం తెచ్చుకున్నా అని అబద్ధాల మూటలు కట్టుకునే మాటలు మాట్లాడతాడు కదా దానికి అవన్నీ నిజాలు అనుకుంటే తప్పు మాటలు లేదు ఎప్పుడు కూడా కాంగ్రెస్ మీరు ఎప్పుడైనా చూసినా ఎప్పుడైనా చూసినరా కాంగ్రెస్ లో ముందు ముఖ్య పాదయాత్ర చేసి పూర్తి స్థాయిలో పాదయాత్ర చేసిన అరే టీఆర్ఎస్ అంటే లోకల్ పార్టీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తారా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే కాంగ్రెస్ గతంలో వేయలేదా 70 ఓట్లు ఇప్పుడైనా ఎప్పుడైనా కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు మంచి పరిపాలన సుభిక్షమైన పరిపాలన పేదల పాలిట పెన్నిదిగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఫేస్ చూసి ఎప్పుడు ఓట్లు పడలేదు రాజశేఖర్ రెడ్డి గారు అంత పెద్ద పాదయాత్ర తీసుకున్నా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నికలు పోలేదు మీరు రాజశేఖర్ రెడ్డి గారు వీడియోస్ చూడండి ముఖ్యమంత్రి గారు రేపు పొద్దున మీరు ఉచిత కరెంట్ ఇస్తారా అని అంటే ఆ మాట అనకండి మీరు అన్నారు మరి అలా ఎన్నికలకు పోయినాం కదా కాంగ్రెస్ అలా ఉంటది అవును ఇప్పుడు కూడా ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక్కోలేవు సీఎం అవుతారు మీరు అలా అడిగితే మరి నేను ఇలాగే ఆన్సర్ చెప్తా ఒక సీఎం అవుతారు కేసీఆర్ మీద యుద్ధం అంతే కాంగ్రెస్ ది అధికారంలో దిగడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేయండి ఈరోజు తెలంగాణలో సర్వనాశనం చేస్తున్న కేసీఆర్ ని గద్దిలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి అనవసరంగా అబండాలు ఇస్తా ఉన్నారు ఒక తీర్మానం మళ్ళీ మీరు అంటే మీడియా సోదరులందరూ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను కూడా గుండెల మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఊపులోకి వచ్చింది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అంటే అది నేను ఎక్స్టర్నల్ గా చేస్తున్నారా ఇష్టంతో చేస్తున్నారా నిజంగా ప్రజల నాడి తెలుసుకొని చేస్తున్నారా అనేది ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పను కానీ నేను చెప్పేది ఏంటంటే గతంలో అన్ని మీడియా ఛానళ్ళు కాంగ్రెస్ ఏం చేసినా కూడా స్క్రోలింగ్ తప్పించి మాది హైలైట్ చేసి చూపించలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం మిమ్మల్ని హైలైట్ చేస్తున్నారు మమ్మల్ని కాదు
ప్రజల కోసం నిలబడే వాళ్ళు ఎవరు? ప్రజల మూడ్ ని బట్టి మీడియా వ్యవహరిస్తది. గతంలో కూడా అంతే జరిగింది. మీరు చేసినట్లు అన్ని మీడియాలు లేకపోవచ్చు. అమ్ముడుపోయిన మీడియాలకు చెప్తున్నా నేను. అమ్ముడుపోయిన మీడియాలు మేము ప్రతి రోజు పొద్దుల్లేసి గగ్గోలు పెట్టుకున్నది అదే వ్యవస్థని ముట్టిడిలో పెట్టుకొని ఈ రోజు నడిపిస్తున్న కేసీఆర్ అయినా సరే మోదీ అయినా సరే అంటున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో పరిపాలించింది. ఈ విధంగా మీడియానంతా చేతిలో పెట్టుకుంటే అసలు ఒక మీడియా కానీ ఒక ప్రింట్ మీడియా కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసింది ఇప్పుడైనా అప్పుడైనా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు ఎంతసేపు అవుతుండే? ఇప్పుడు అధికారంలోకి రాగానే మీరు ఫస్ట్ చేసే పని అదే. రేవంత్ రెడ్డి గారు చేసే పని ఒక మీడియా సంస్థను పెట్టడము ఒక పేపర్ పెట్టడమే చేస్తాడు అని అంటున్నారు బయట. ఎట్లయినా ఇప్పుడు అర్థమైపోయింది కాంగ్రెస్ కి ఇప్పటిదాకా జరిగిన సమస్య చెప్పిన నేను. రేపు వస్తుందంటే డెఫినెట్ గా నువ్వు కత్తి పట్టుకొని వస్తే నేను ముంగల నిడిపోయి ఏసే షార్ప్ ఉందా లేదా అని అంటామా? డెఫినెట్ గా రేపు పొద్దున అంటే ప్రజలకు మెసేజ్ ఇవ్వడం కోసం వన్ సైడ్ పనిచేయడం కోసం కాదు. ప్రభుత్వ విధానాలు ఏ విధంగా మేము ఉంటాం కదా, ఎక్కడ పోతాము? దేవుడు ఆయుష్ గట్టిగిస్తే డెఫినెట్ ఉంటాం. ఉంటది డెఫినెట్ గా. నేను ఇందాకనే చెప్పిన ఒక నియోజకవర్గంలో రెండు మూడు పోటీలు ఉంటాయి ఉంటాయి కూడా డెఫినెట్ గా. నేను లేదు అన్నాను, లేదు అనుకుంటే నేను ఒక దాన్ని, ఉన్నది అనుకుంటే ఉంటారు. కల్వ సుజాత అని అడిగాను మీరు. మునుగోళ్ళ మేము కొన్నామా? ప్రజలే చెప్పారు కదా బయటకు వచ్చి కాంగ్రెస్ డబ్బులు ఇవ్వలేదు ఓటు వేయలేదు అని అన్నారు కొంతమంది. కొన్ని వీడియోలు చూపిస్తారేమో కాంగ్రెస్ తక్కువ ఇచ్చింది అన్నారు. అక్కడ అదే జరిగింది సమస్య. బీఆర్ఎస్ ఎక్కువ ఇచ్చింది, దాని తర్వాత బీజేపీ తక్కువ ఇచ్చింది, కాంగ్రెస్ ఇంకా తక్కువ ఇవ్వడం వల్ల ఓట్లో అట్లా వచ్చింది. ఏం లేదు, 4000 6000 8000 ఎవరు మేము ఇచ్చినామా? మేము 4000 ఇచ్చారంట. 4000 4000 ఇచ్చిందని చెప్పి నాకు చూపియండి ఆ వీడియో. అంటే చూపియండి చూపియండి, ఇచ్చిన వాళ్ళు చెప్పాలి, ఉట్టిగా మీడియా మాట్లాడింది కాదు. బరాబర్ చెప్తాం, బరాబర్ నిరూపించండి. ఓటు వేసి బయటకు వచ్చిన జనాలు బరాబర్ నిరూపించాలి. కాంగ్రెస్ 500 ఇవ్వలేదని 100 మంది మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి. ఇచ్చిన వీడియో చూపిస్తే 4000 ఇచ్చారు అని చూపించాలి మీరు. వాళ్ళు 8000 ఇచ్చారు, అందరికంటే తక్కువ డబ్బులు ఇచ్చారు అని చెప్పారు. అట్లెట్లా అంటారు మళ్ళీ మీరు? అది కూడా చూపిస్తాను. 500 ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ అని చెప్పిన వీడియోలు ఉన్నాయి, మీరు మన 4000 అని ఎట్లా నెపమేస్తారు మీరు? ఇప్పుడు చెప్తాను నేను, అదే చెప్తున్నా. నేను 8000 కూడా ఇయ్యను నా పార్టీకి. అరే అరే డెఫినెట్ గా డెఫినెట్ గా అది ప్రజల మీద మనకున్న నమ్మకం ఉంటది అంతే. ఎంత కావాలో పార్టీ ఈరోజు ఈసీ ఎంత ఖర్చు పెట్టమని ఇస్తే అంతే ఖర్చు పెడతాం. నా పక్షాన అభిమానంతో ఖర్చు పెట్టుకున్నది వేరే ఉంటుంది. ఎవరు ఖర్చు పెట్టదు ఈసీ చెప్పినంత పెట్టాలంటే. ఫిరోజ్ ఖాన్ ఇంటర్వ్యూలో రీసెంట్ గా నాతోనే చెప్పాడు, 15 కోట్లు పెట్టుకున్నాను అని అన్నాడు. అదేందన్నా మీరు చెప్తే మీరు డిస్క్వాలిఫై అవుతారని అన్నాడు నేను. పర్లేదు, అయినా సరే నేను పెట్టాల్సిందే, ఇప్పుడు పెట్టకపోతే గెలవలేము. నా గురించి అడిగినరా మీరు ఇప్పుడు? ఫిరోజ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ మీ పార్టీ నాయకుడు కాబట్టి ఉండొచ్చు, ఎవరి సొంత విషయం వాళ్ళది. మీరన్నీ 30 పెట్టుకోరా. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ తను సొంతంగా పెట్టినా పెట్టకపోవచ్చు కదా, అందరు అభిమానులు పెట్టిండొచ్చు కదా. నేను కూడా ఇందాక అదే చెప్పిన, ఖర్చులు డెఫినెట్ గా ఉంటాయి. ఈ రోజు ఒక మనిషి భోజనం చేయాలంటేనే 150 రూపాయలు ఉన్నది. మరి మన కార్యకర్తల్ని కాపాడుకోవాలి, మన కార్యకర్తలకు చూసుకోవాలి. మరి అయితే కదా అవుట్ ఇది వేరే, ఆ లెక్క వేరే కదా. మీరు ఓటు అడిగిన, మీరు ఓటు అడిగి అరే ఆ రోజు మీరే చెప్తున్నారు కల్వ సుజాతకి టికెట్ ఇస్తే ఓట్లు కొన్నది 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 అని చెప్పినప్పుడు ఉప ఎన్నికలలో అదే డబ్బులు మీరు కూడా పెట్టాల్సి వస్తుంది కదా. మేము గతంలో 2014 వరకు కాంగ్రెస్ ఎట్లా ఎన్నికలకు పోయిందో మీరు చూసారు. ఈ దుర్మార్గులు 100 కోట్లు జమ చేసుకుని మా దగ్గర పేదల పార్టీ, మా దగ్గర డబ్బులు లేవు కదా. బీఆర్ఎస్ దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర 100 కోట్లు తక్కువ లేదు ఇప్పుడు పెట్టాలంటే. మరి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి డిస్క్వాలిఫై చేస్తారా లేదా? మీరు అన్న మాట అదే కదా, డిస్క్వాలిఫై చేయాలి పెట్టినోన్ దగ్గర, పెట్టినోన్ దగ్గర డిస్క్వాలిఫై చేయాలి. నా మీదే ఆన్సర్ అంటే ఎట్లా? నా ఆన్సర్ ని కూడా తీసుకోవాలి, నా ఆన్సర్ ని కూడా అప్లోడ్ చేయాలి మీరు. నా ఆన్సర్ శక్తి ఎట్లా పెడతాడు, ఎట్లా పెడతాడు, ఎన్నికల నిబంధనలు ఎట్లా కోల్పోతాడు? మీ మీడియా ముందు పెడతదా లేదా అప్పుడు నా నియోజకవర్గం వచ్చి? డెఫినెట్ నేను డిస్క్వాలిఫై చేపిస్తా పెట్టినోనికి. ఓకే, సో తాండూరులో ఈసారి మీరు గెలుస్తారంట? టికెట్ ఇస్తే డెఫినెట్ గా గెలుస్తా. టికెట్ ఇవ్వకపోతే కష్టపడి పని చేస్తారా లేదు వదిలేస్తారా? డెఫినెట్ గా పార్టీని లైన్ అసంతృప్తవాది అయిపోతారా? అసంతృప్తి ఎందుకు ఉండదు, ఉంటది కదా, అడుగుతాం కదా. అడగడం మీరు, మళ్ళీ ఇండిపెండెంట్ గానో రెబల్ గానో పక్క పార్టీలకు మీరు కూడా పోతారేమో అని ఇంకో ఇంటర్వ్యూలో అడగండి చెప్తాను. అంతేనా? ఏదో ఉంది అయితే ఏం చెయ్యను, అట్లా చేయను. పార్టీకి బొమ్మ చేసే పనులు ఎలాంటివి ఉండవు. కల్వ సుజాత ఇప్పటి వరకు స్టాండ్ ఆన్ పార్టీ లైన్, పట్టుకొని ఉంటారా? డెఫినెట్ గా
డెఫినెట్ గా నాకు పార్టీ తల్లి లాంటిది, తల్లి మీద నాకు నమ్మకం ఉంది. అది కాకపోతే వేరొల సంగతి నాకు అనవసరం. మీద అజెండా కాపాడండి అని చెప్పి కూడా తెల్లారి మాట్లాడు. వేరొల గురించి నాకు అనవసరం. ఇప్పుడు ఈ 9 సంవత్సరాల ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కల్వ సుజాతను ఎట్లా చూసిండ్రో రే ఫ్యూచర్ లో కూడా అట్లనే చూస్తారు. ఓకే అట్లనే చూస్తారు. మీరు ఎందుకు కోరుకుంటారు కల్వ సుజాతకు టికెట్ రావొద్దని? నేను కోరుకోవట్లేదు. ఒకవేళ జరిగితే కూడా, ఎందుకంటే పోటీ చాలా ఉందన్నారు. అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. ఎందుకంటే సీనియర్లు కష్టపడుతూ ఉండొచ్చు కదా. ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఆ ఈక్వేషన్స్ కి ఎక్స్ప్లనేషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా నేను దానికి కట్టుబడి ఉంటా కదా. ఎవరలేరా మీకంటే కష్టపడుతూ? నేను ఎందుకు చెప్తా? పేర్లు ఎందుకు చెప్తా? ఉండొచ్చు ఉండొచ్చు. నేను ఎందుకు చెప్తా? నేను పోటీలు ఉన్నా అంటే అంటా. ఫైనల్ విమర్శ, కల్వ సుజాత పొదుగులేస్తే టీవీలలో సోషల్ మీడియాలో కనపడుతది కానీ తాండూరులో ఆమె కనిపించినట్టే లేదు. అసలు ఓట్లలో పర్వాలేదు. ఎలక్షన్ టైంలో నేను 35 ఏళ్ళు అక్కడనే, నేను 35 ఏళ్ళు అక్కడనే, నా అత్తగారి ఇల్లు అక్కడనే. ఇప్పుడు ఇప్పుడు కనిపించినా ఎప్పుడు కనిపించినా నేను 33 ఏళ్ళు తాండూరులో సేవ చేసిన, 28 ఏళ్ళు తాండూరుకి సేవ చేసిన, నన్ను అందరు గుర్తుపడతారు, అందరు ఆదరిస్తారు. నీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడినా కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నా కదా. పొద్దున్న నుంచి రాత్రి 12 గంటల వరకు పార్టీ కోసమే సేవ చేస్తున్నా. పార్టీ కోసమే చేస్తుంది తప్ప ప్రజల కోసం మా దగ్గర పార్టీ అంటే ఏంది? పార్టీ అంటే ఏంది? లోకల్ సమస్యలు చాలా డెఫినెట్ గా నేను మాట్లాడినటువంటి కల్పన ఇప్పటివరకు జరగలేదు. రోడ్లు, డ్రైనేజ్, నా వీడియోలు చూపించాలనా? నా వీడియోలు చూపించాలనా? నేను కొట్లాడిన వీడియోలు, నేను ఫైట్ చేసిన వీడియోలు అన్ని చూపించాలి. ఐ మీన్ నేను ఆ సమస్యల్ని మాట్లాడితేనే ఫ్లైఓవర్ వేసిండ్రు విత్ ఇన్ 2 మంత్స్ లా. డెఫినెట్ గా థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు తాండూరులో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలని కోరుకుంటున్నా. టికెట్ రావాలని కోరుకోండి. గెలవడం డెఫినెట్ గా మీ చేతిలో ఉంటుంది. నా చేతిలో ఏముండదు, అధిష్టానం చేతిలో ఉంటుంది. నా నేను ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చుని అదృష్టం ఇక్కడ రాసి పెట్టి ఉంటే డెఫినెట్ గా వస్తుంది. ఎవరు ఆపినా కూడా ఆగదు అది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ విత్ కల్వ సుజాత గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.